Hello friends, today we are going to discuss about the divisions. Manu already meeku andariki telusu concepts series ane okati manam modalu pettamu dantlo quantitative aptitude ki sambandhichi series lo idi concept number 3 andi ante chapter number 3 lo division ki e vidhanga cheyali anna dani gurinchi manu ee roju discuss chestam endukante manu already multiplication cheppam chapter 1 lo alage 2 lo nemo squares gurinchi maatladam ippudu manu divisions gurinchi manu cheppothunnam అంటే ఎటువంటి డివిజన్ అయినా కూడా జనరల్ గా చాలా మంది ఏంటంటే ఎడిషన్స్ లేకపోతేనేమో సబ్స్ట్రాక్షన్స్ లేకపోతే మల్టిప్లికేషన్స్ పెద్దగా అంత భయం ఉండదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే ఉంటుందో జనరల్గా డివిజన్స్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారండి. ఇప్పుడు ఈ వీడియో నేను ఏదైతే క్వాంటిటీ యాప్టిట్యూడ్ చేస్తున్నానో ఈ వీడియోస్ అన్ని కూడా స్కూల్ లెవెల్ దగ్గర నుంచి 8th 9th పిల్లల దగ్గర నుంచి ఐఏఎస్ ఎగ్జామ్ వరకు ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్ కానీ క్యాట్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఆర్బీఐ గ్రేడ్ బి కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, ఐబీపీఎస్ ఎగ్జామ్ కానివ్వండి, ఇండియాలో ఉన్న ప్రతి ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇది అవసరం ఉంటుంది. దీనికి సపరేట్గా ఇది ఓన్లీ 9th స్టూడెంటా లేకపోతేనేమో ఐఏఎస్ స్టూడెంటా లేకపోతేనేమో బ్యాంక్ స్టూడెంటా అన్నది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం మొదలు పెడదాం అనుకుంటాం. సో బేసికల్గా అంటే డివిజన్స్ అంటే జనరల్గా మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంటుంది, బట్ కొంచెం లాజికల్గా నేను ఇందులో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ డివిజన్స్కి వచ్చేటప్పటికి మనకి అంటే ఫ్రాక్షన్స్ మనం ముందు ఒకసారి నేను చెప్తానండి, సో దట్ ఏంటంటే ఫ్రాక్షన్ నుంచి డివిజన్స్కి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా సింపుల్గా 1/2 అని నేను చెప్పాను అనుకోండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ సంబంధించి మనకి అందరికీ తెలిసిందేనండి, జనరల్గా ఇది 0.5 అని చెప్తాం మనం. సో ఇది తెలిసినటువంటి విషయం, అంటే ఈ తెలిసినటువంటి విషయాన్ని కాన్సెప్ట్ని కొంచెం డెప్త్గా మనం మన అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అని అడిగాం అనుకోండి. మనం 1/4 ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క 1/2ని ఆఫ్ చేస్తే వస్తుంది అన్నటువంటి థాట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రావాలండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనకి 0.5 ఏదైతే ఉందో ఈ 0.5లో ఆఫ్ చేసినట్లయితే 0.25 అంతే. అంటే 1/4కి సపరేట్గా మీరు గుర్తుపెట్టుకోకూడదండి. జస్ట్ లైక్ 0.5 ఇస్ నథింగ్ బట్ 50లో ఆఫ్ 25 అయిపోయింది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మళ్ళీ 1/8 అని అడిగారు అనుకోండి, 1/8 అన్నప్పుడు సపరేట్గా మళ్ళీ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయక్కర్లేదు మీరు. సో ఆల్రెడీ మనం 1/4కి తెలిసిన కదా ఇందులో ఆఫ్ ఎంత అవుతుందంటే 25లో ఆఫ్ ఎంత 12.5, జస్ట్ లైక్ 0.125 చూసారు. అంటే నేనేంటంటే జస్ట్ తెలిసిన విషయాన్ని కొంచెం లాజిక్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను అంతే, దీనికేం పెద్ద గుర్తుపెట్టుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది 1/8 వరకు మాత్రమే ఆలోచన చేస్తారండి, బియాండ్ ఆలోచన చేయడానికి మరి కొద్ది కంగారు పడతారు. నేను చాలా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ లేకపోతే నేను ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ని కూడా చాలామందిని జస్ట్ 1/16 అంతా అడిగాను అనుకోండి, వాడు కన్ఫ్యూజ్ అయిపోతారు. 1/16 అంటే చాలా పెద్దది కదా సార్ అంటారు. 1/16 అంటే దీనికి మళ్ళీ మీరు ఇలా వేసుకుని లేకపోతే 16 లేకపోతే అట్లాగే చేయకూడదండి. 0 పెట్టడం అట్లా చేయకూడదండి. సింపుల్ 1/8 ఏదైతే ఉందో ఇందులో ఆఫ్ చేస్తే 1/16 వస్తుంది అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ దాని అప్లికేషన్ వచ్చేటప్పుడు స్పాంటేనియస్గా మీకు ఐడియా రావడం ఏదైతుందో అది ఇక్కడ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇక్కడ 0.125ని ఆఫ్ చేయడం అంటే 125ని ఆఫ్ చేయాలని ఐడియా రావాలండి, అంతే తప్ప మళ్ళీ పాయింట్ అట్లా 125లో మీకు ఎంత ఆఫ్ ఎంత అంటే మనకి జనరల్గా 62.2 వస్తుందండి. సో అంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్లు సరిపోతుందండి. ఇలా వస్తుంది ఎందుకంటే అంటే 125లో మీకు ఆఫ్ అంటే జనరల్గా 2 డిజిట్స్ అయిపోతుందండి. చూసారా ఇప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టాలనే డౌట్ మీకు ఏం రాకూడదు, ఎందుకంటే 62 ఇలా పెట్టడానికి కుదరదు కదండి, ఎందుకంటే ఎక్కడ కూడా 125 కంటే ఇది ఎక్కువ ఉంటుందండి, 1/16 అంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్దగా మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏముండదు. జస్ట్ సింపుల్గా ఏంటంటే పాయింట్ పెట్టి 0 పెట్టి 62 పెడితే సరిపోతుంది, ఎందుకంటే 62.5 కాబట్టి అండి 125 ఆఫ్. అట్లాగే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి 1/32 ఎంత అని అడిగారండి. ఇక్కడ 1/32 మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం ఆల్రెడీ 62 అంటే రఫ్గా అండి అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు మీరు, 62లో ఆఫ్ ఎంత అండి, జస్ట్ లైక్ 62లో ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు 31 మీకు వస్తుందండి. సో ఆ 31 50 అలాగే మీకు ఆ మిగిలిన దాంట్లో ఆఫ్ చేసినట్లయితే 21 అవుతుంది మీకు. సో ఇక్కడ 0 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పాయింట్ తగ్గిపోవాలి కదండి, 0.06 అంటే 0.03 దగ్గర మీరు ఉంటే సరిపోతుందండి. ఇందులో ఆఫ్ కదండి, అంటే 0 దగ్గర తర్వాత 3 రావాలి, జస్ట్ లైక్ 2 అంటే 1 తర్వాత ఆటోమేటిక్గా 50 ఇక్కడ 5 అంటే 50 అంటే 25 సరిపోతుంది. అట్లాగే ఏది కూడా ఇప్పుడు 1/64 ఎంత అని అడిగానండి, దీంట్లో మీరు ఆఫ్ చేస్తే సరిపోతుంది ఏమి లేదండి. ఇక్కడ 0 ఉంది, పాయింట్ మీరు 0 పెట్టారు, ఇక్కడ 31 ఉంది కదండి, ఈ 30లో ఆఫ్ ఎంత అండి, సింపుల్ 15
ఇక్కడే మరి మీరు ఆఫ్ చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ 31 ఉందండి, 31 15 వేసాను రఫ్ గా, 15 వేస్తే ఇంకా 1 మిగులుతుందండి. 1 మిగిలిన తర్వాత దాని ప్రకారం మామూలుగా మీరు దాంట్లో మీరు ఆఫ్ చేసుకున్నట్లయితే మళ్ళీ 62.5 వస్తుంది కాబట్టి 625 వస్తుంది, సరిపోతుంది. సో అంటే జనరల్గా ఏంటంటే ఈ యొక్క తెలిసినటువంటి సింపుల్ 1/2 నుంచి నేను మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను చూడండి. ఇలా ఎక్స్టెండ్ చేయాలి అన్న థాట్ వస్తే సరిపోతుందండి. ఇది అందరికీ తెలుసు, చేయగలరు. బట్ ఇలా చేయాలన్న థాట్ ఎగ్జామినేషన్ హాల్లో మీకు వచ్చినట్లయితే డెఫినెట్గా బాగుంటుంది. అది 1/2 గురించి మీకు ఒక ఐడియా గురించి నేను చెప్పాను. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 1/3తో మనం చెప్తామండి, 1/3 గురించి మాట్లాడదాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉందండి, 1/3. సో 1/3 జనరల్గా మనకు అందరికీ తెలిసిందేనండి, అది అంటే 0.33 మనం చెప్తాము. ఇది ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, 1/3 అంటే జస్ట్ 0.33 అనేది జనరల్గా అందరికీ గుర్తుంటుంది కదా, కష్టమైన పని ఏం కాదండి. ఇక్కడ 2/3 వచ్చింది అనుకోండి మీకు, ఒకవేళ 2/3 వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. 2 × 1/3 అని మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోనండి. అంటే మీకు నేను అర్థం అవ్వాలి కాబట్టి బిగినింగ్లో కొంచెం స్లోగా చెప్తున్నాను, బట్ ఇంత టైం అవసరం ఉండదండి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే. ఆ థాట్ ప్రాసెస్ రావాలంతే. ఇక్కడ 0.33 × 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సింపుల్ పాయింట్ ఆటోమేటిక్గా మీకు 6 అవుతుందండి, అయిపోతుంది. అట్లాగే మీకు ఏదైనా అంతేనండి, 4/3 అంతా అని అడిగాను నేను. 4/3 అంతా అన్నప్పుడు ఏం లేదండి, అంటే 4 × 1/3 ఏదైతే మీరు అనుకుంటారో జస్ట్ లైక్ 4/3 మీరు చేసుకోవచ్చు. అంటే మామూలుగా కూడా చేయొచ్చండి 4/3 అంటే ఇలా 1 మల్టిప్లై చేయడం కానీ లేకపోతే ఇట్లా చేయొచ్చు. బట్ అది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, అంటే మీకు మీకు అండర్స్టాండ్ అవ్వడం, ఆ లాజిక్ నేను ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్న పాయింట్ ఏదైతే ఉందో అది మాత్రం మీరు చూసుకోవాలండి. ఇది జస్ట్ ఏముందండి, ఇప్పుడు 4/3 ఉందండి, దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు మీరు. దీన్ని 1 × 1/3 అనుకోవచ్చు కదండి, సింపుల్గా దీన్ని ఫ్రాక్షన్ స్ప్లిట్ చేయండి, 4/3 1 × 1/3 అనుకోవచ్చు అండి. సో 1 తెలిసి మనకి 1/3 అంటే 0.33 జస్ట్ లైక్ అయిపోయింది అంతే. దీనికి మళ్ళీ ఇలా కూడా అంత అవసరం కూడా లేదండి. ఇంకొంచెం మీకు ఐడియా అలవాటు అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 11/3 ఉందండి, 11/3 ఉన్నప్పుడు మామూలుగా మీరు చేయొచ్చు. దీనికి కొంచెం అలవాటు ఉందనుకోండి, దీని ఫ్రాక్షన్ కింద మీరు సపరేట్ చేసుకుంటే ఎంత అవుతుందండి, సో 3 అవుతుందండి. 3 అయితే ఇంకా ఎంత మిగులుతుంది మనకి, 2/3. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ 11/3 డైరెక్ట్గా చేయొచ్చు అన్నది ముందు మైండ్లో తీసేయండి. మీ యొక్క ఇమాజినరీ పవర్ని, మీ యొక్క ఆ షార్ప్నెస్ని పెరగాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. అంతే తప్ప సార్ ఇది నేను ఈజీగా చేస్తాను ఇంకా తక్కువ టైంలో ఇది అది కాదండి. ఎందుకంటే ఈ లాజిక్ని మీరు ఎక్స్టెండ్ చేసి ఆ అలవాటు కానీ మీకు అయినట్లయితే పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఆ మైండ్ ఆ డైరెక్షన్లో థింక్ చేస్తుంది కాబట్టి మీకు ఈజీ అవుతుందండి. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈజీ ఎగ్జాంపుల్స్తో మీకు మొదలు పెట్టాను నేను. చూసారు సింపుల్గా ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే సరిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/6 ఉందండి, 1/6 ½ × 1/3 అనాలి అన్న ఐడియా రావాలంతే ఇక్కడ. అంటే 1/3 ఎంత అంటే ఇక్కడ 0.33, దాంట్లో హాఫ్ ఎంత, 33లో హాఫ్ ఎంత అవుతుంది మీకు, 33లో హాఫ్ అంటే జనరల్గా 32లో అంటే 16 అవుతుంది కదండి మీకు. అంటే 16 తర్వాత ఆటోమేటిక్గా మీకు 5 ఆటోమేటిక్గా దాన్ని చేసుకుంటూ వెళ్తారు కాబట్టి 6 అయిపోతుంది ఆటోమేటిక్గా అంతే. సో ఈ రకంగా మీరు ఇక్కడ 1/6 మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మైండ్లో ఆటోమేటిక్గా స్పీడ్గా 1/3 తెలిసి మనకి అందులో ఆఫ్ చేస్తే సరిపోతుంది, అయిపోయింది అంతే, జస్ట్ లైక్ 0.16. సో అట్లాగా ఆ థాట్ని మీరు లాజిక్ దాన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తే మీకు సరిపోతుందండి. ఈ రకంగా మీరు ఏదైనా కూడా మీరు చేయొచ్చండి, 4/6 కానివ్వండి, 5/6 కానివ్వండి, ఇదని చూడ ఈజీగా చేసేయచ్చు. అట్లాగే 1/4 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అయిపోయింది, 1/4 మీకు ఆల్రెడీ నేను తెలుసు, మీకు 1/4 గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. 1/2 మామూలుగా 0.25 కింద గుర్తుపెట్టుకోవచ్చు చక్కగా మీరు. సో ఇది తెలిసిందే మనకి, కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్ చూడండి. దీన్ని ఎలా ఆలోచించాలంటే అంటే ఓహో 1/0.25 ఎంత అని వచ్చినప్పుడు కొన్ని కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, సింపుల్గా 4 అని తెలియాలి ఇక్కడ. అంటే ఏంటి మరి 25/100 వేద్దాం, ఇంత టైం అవసరం లేదండి. జస్ట్ లైక్ 1/ అంటే దీన్ని రివర్స్ చేసినట్లయితే 4 వస్తుంది. ఎక్కడైనా కూడా మీరు 0.25 అనేది కింద ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు దాన్ని 4 కింద చేయొచ్చు అన్నటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో, ఆ థాట్ రావడం అనేది ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. అందుగురించే మీరు ఏదైనా ఒక నెంబర్ని 25తో మల్టిప్లై చేయాలి అంటే ఏం చెప్తామండి సింపుల్గా, దీన్ని 25/100 వేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ × 100 అన్నారనుకోండి. సో ఏమవుతుందంటే x/100x/ ఈ దీని 100/25 అనొచ్చు. అంటే రివర్స్ కావాలంటే రివర్స్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏంటంటే 25తో మీరు మల్టిప్లై చేయాలి అంటే 4తో డివైడ్ చేయడం రావాలి, సింపుల్ రివర్స్ అంటే. ఇప్పుడు 25x ఎంత అంటే ఆటోమేటిక్గా మీరు 4తో డివైడ్ చేసి × 100 సరిపోతుంది, ఎందుకంటే 100/4 ఇచ్చిన 25. అంటే 25తో మల్టిప్లై చేయాలంటే కష్టం, దానికి ఏం చేయాలి
4 తో డివైడ్ చేయడం ఇంటూ 100 చేయడం ఇంటూ 100 ఏముంది 2 జీరోస్ కట్టడమే అంత మనం చేయలేదు 25 x is nothing but x by 4 ఇంటూ 100 25 ఇంటూ 15 అడిగానండి నేను 25 ఇంటూ 16 అడిగాను ఏం చేస్తాం 25 ఇంటూ 16 అంటే 16 by 4 ఎంత అంటే 4 అంతే అయిపోయింది 400 సింపుల్ దీనికి మళ్ళీ మల్టిప్లై చేయడం అట్లాంటి లాజిక్స్ ఏం పెట్టకూడదండి ఇప్పుడు 25 ఇంటూ 32 అడిగాను నేను అంటే మల్టిప్లికేషన్స్ ఆల్రెడీ చెప్పాం జస్ట్ లాజిక్ ని కనెక్ట్ చేయడమే నేను ప్రయత్నం చేస్తున్నాను 32 బై 4 ఎంత అండి మీకు జనరల్గా 8 8 ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా 800 అంతే దట్స్ ఆల్ అయిపోయింది ఈ 25 టు 32 మరి ఎలా మల్టిప్లై చేయాలి ఇదంతా ఎంత ఇంత అవసరం లేదండి జస్ట్ మీకు ఉన్న లాజిక్ ని ఎక్స్టెండ్ చేయండి 32 బై 4 చేస్తారు అయిపోయింది ఒక లేదు 31 వచ్చిందండి రఫ్గాను అంటే 800 దగ్గరలో ఉంటుందని ఆన్సర్ మీకు ఐడియా వచ్చింది కదా ఓకే అప్రాక్సిమేట్గా 800 కొంచెం తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుంది 25 తక్కువ ఉంటుంది అంతే కదండి 775 అవుతుంది మీకు ఇప్పుడు 31 ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ అదేంటి సార్ మీరు కరెక్ట్గా అన్ని 4 తోనే డివైడ్ అయ్యి నెంబర్లు వేస్తున్నారంటే 31 ఏంటి నష్టమే వచ్చింది ఇప్పుడు 32కి చేస్తారనుకోండి మీరు 32 చేస్తే మీకు 8 అవుతుందండి 800 అయింది ఎంత ఎంత తగ్గిస్తారు ఇక 2 అంటే ఒకటి ఎక్స్ట్రా పెంచుకున్నారు 25 పెంచారు 25 తగ్గించండి పోయి జస్ట్ మైండ్లో చేసేయచ్చండి 775 దట్స్ ఆల్ అంటే ఆ లాజిక్ని మీరు కొంచెం షార్ప్గా ఇన్స్టాంటేనియస్గా మీకు బ్రెయిన్లోకి ఐడియా రావాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఆ డైరెక్షన్లో మీరు థింక్ చేయండి ఈజీగా సో 1/4 మీరు చాలా మల్టీ చాలా రకాలుగా మీరు 1/4 వాడచ్చు అండి 1/4కి 25కి చాలా లింక్ ఉంటుందండి యాక్చువల్గా అంటే 24 కానీ లేకపోతే ఏదైతే ఉందో అది చాలా లింక్ ఉంటుంది దానికి ఇప్పుడు 1/4 ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది అంటే 1/4 రిలేటెడ్ ఏది ఉన్నా కూడా దాని రిలేటెడ్ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉందండి 3/4 అంటే 0.75 జస్ట్ లైక్ అంతేనండి అంటే 1/4 అంటే అంత 0.25 కాబట్టి 0.25 ఇంటూ 3 అంటే 0.75 జస్ట్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ డివైడ్ విత్ ద 4 అండి సో 15/4 ఉందండి 15/4 అంటే ఏముందండి 0.25 తెలిసిన ఇంటూ 15 టేబుల్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి 25 15 ఎలా మల్టిప్లై చేయాలి 2 సెకండ్స్ చేయొచ్చు ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ టేబుల్లో చెప్పాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాడు 2 ఉంది కాబట్టి సో దాని ప్రకారం వేస్తే అయిపోతుంది అంతే తప్ప మళ్ళీ 15 అంటే ఇలా కూడా చేయొచ్చు బట్ ఇలా చేయి ఇలాగా థింకింగ్ ప్రాసెస్ని మీరు బ్రాడెన్ చేయండి సో అది జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడుతుంది ఇదంటే ఈజీ కాబట్టి మీరు చేయగలుగుతారండి ఓ 3-4 అని బట్ అన్ని అలా ఈజీగా ఉండవండి నేను చెప్పాను చూడండి ఇంతకుముందు మీకు చెప్పాను 31 ఇంటూ అని చెప్పాను చూడండి 31 25 అంటే మీరు మామూలు కాంప్లికేటెడ్ సింపుల్గా చేస్తే మీకు 2-3 సెకండ్స్లో మీరు వేసేయచ్చు అంటే ఆ లాజిక్ని ఎక్స్టెండ్ చేయాలన్న థాట్ మీకు వచ్చినట్లయితే మీకు సరిపోతుందండి అంత మంచి అవసరం అట్లాగే 1/5 ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్ 1/5 మనకు అందరికీ గుర్తుంటుందండి తెలంగాణ అందరికీ తెలిసిందే 1/5 అంటే 0.2 అని చెప్తాం ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2/5 ఉంది అనుకోండి 2/5 ఉంటే 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది 0.4 అవుతుంది ఇక్కడ 3/5 ఉంది 3/5 ఉంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోకలేదండి ఫ్రాక్షన్ 1/5 0.2 అనేది బలంగా మీరు గుర్తుపెట్టుకుంటే సో లాజిక్ మీరు ఎలా పడితే అలా ఎక్స్టెండ్ చేసేయచ్చండి 3తో మల్టిప్లై చేస్తే 0.6 అంతే 2-3-6 అయిపోయింది 4/5 ఎంత మీరేం గుర్తుపెట్టుకోకలేదండి ఏమైనా అన్ని నేను మిగతా యూట్యూబ్లో చెప్పినట్టుగా వేరే చోట్ల చెప్పి టెక్నిక్లు ఏమి ఉండవండి ఇప్పుడు నా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదో ఒక ఫార్ములా కింద దీన్ని అట్లా కాకుండా ఆ లాజిక్ని అండర్స్టాండ్ చేయడం మీరు ట్రై చేయండి 4-4-4-2-8 అంతే సింపుల్ 4/5 మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి మేడం మీకు ఇప్పుడు 11/5 ఉందండి ఏముండదు అంటే మీరు మామూలుగా ఎలా కొట్టడం కంటే బెటర్ అండి 0.2 ఉందండి 2తో మల్టిప్లై చేయాలి 5తో డివైడ్ చేయడం అంటే లాజిక్ ఏంటి ఎనీథింగ్ 5తో డివైడ్ చేయడం అంటే 2తో మల్టిప్లై చేయడం అర్థం 2-22 అయిపోయింది 2.2 అంటే ఇప్పుడు 5తో డివైడ్ చేయాలి అంటే లాజికల్గా 2తో మల్టిప్లై చేయాలని ఐడియా రావాలండి అంతే సింపుల్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు 25తో మల్టిప్లై చేయాలి అంటే 4తో డివైడ్ చేయాలని ఐడియా రావాలి డివైడ్ చేస్తే ఇంటూ 100 వేస్తారు ఇక్కడే ఉందండి 2తో మీరు మల్టిప్లై చేసుకుంటారు సింపుల్గా 2తో మల్టిప్లై చేస్తే అంటే రివర్స్ అవుతుంది 1/5 ఈజ్ నథింగ్ బట్ 0.2 కాబట్టి అట్లా మీరు చేసుకున్నట్లయితే మీకు సరిపోతుందండి అంటే ఏదైనా కూడా మీరు 5తో చాలా ఈజీగా కూడా మీరు డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ 1/ ఏదో ఒక నెంబరు మీకు 1/125 అంత అడిగాడండి సడన్గా 1/125 అడిగితే మీరు జనరల్గా కన్ఫ్యూజ్ అయిపోతారు అదేంటిది 1/125 చాలా పెద్ద నెంబర్ కదా అని ఏం లేదండి 1/5 ఇంటూ ఎంత వేయాలనేది మీరు చూసుకోవాలండి 1/5 అనేసారు 5 ఇంటూ 25 వేసుకోవాలి ఇక్కడ అయిపోయింది లేదు మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఏముందండి 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఎన్ని 2లు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అండి 8 ఎన్ని సున్నాలు పెట్టాలి సింపుల్గా అంతే సరిపోతుంది మీకు ఎందుకంటే 125 కాబట్టి మీకు 3 జీరో అయిపోయింది అంటే ఏంటి 125 అంటే అందులో 3 5స్ ఉంటాయని ఒక్కొక్క 5కి ఒక్కొక్క 2 అంటే 3 2స్ 8 3 2స్ 8 కాబట్టి మీకు 0.008 అంటే 1/125 ఈజీగల్ టు 0.008 అని చెప్పడానికి హార్డ్లీ మీకు 2 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదండి 3 సెకండ్స్ కంటే 3 5స్ 3 2స్ 8 అయిపోయింది అంతే అంటే ఏంటి 1/5 తెలిసి అందరికీ తెలిసింది ప్రతి ఈవెన్ మీకు 6th 7th క్లాస్ స్టూడెంట్ చెప్తాడు కానీ హార్ట్ రావడం ఏదైతే ఉందో అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఇప్పుడు 1/
625 అడిగారనుకోండి మీరు ఎక్కడ ఇక్కడ కంగారు పడవలసినటువంటి అవసరం ఏం లేదండి. అయ్యో ఇదేదో పెద్ద నెంబర్ అసలు ఎలా చేస్తారని ఏం లేదండి. అంటే జస్ట్ లైక్ మీరు ఒక ఐడియా అండి, అంటే 25 x 25 అంటే 625 అవుతుందని అందరికీ తెలిసిందే. ఇది ఒక 25లో ఎన్ని ఫైవ్స్ ఉంటాయండి, 2 ఫైవ్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఫైవ్స్ ఉంటాయి, 2 ఫైవ్స్ ఉంటాయి. అంతే కదండి. అంటే లాజికల్గా 1/5 అంటే 0.2 అని అనుకున్నాం మనం ఆల్రెడీ. అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలండి, 2 ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఎంత అవుతుందండి మీకు, 16. సింపుల్. అంటే ఇది కూడా మీకు ఎంత అవుతుందండి, 16. ఎన్ని సున్నాలు పెట్టాలి మీకు, 4 డిజిట్స్ వస్తాయండి ఇక్కడ. 4 డిజిట్స్ అంటే జనరల్గా 4 టైమ్ అంటే 0 0 తర్వాత సరిపోతుందండి. ఇక్కడ 0 2 0స్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే 4 టూస్ ఉన్నాయి కాబట్టి 16 కాబట్టి 4 డిజిట్స్ కావాలి కాబట్టి. ఈ 625 అనగానే మీరు ఇక్కడెక్కడ కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి. జస్ట్ లైక్ అందులో 4 ఫైవ్స్ ఉంటాయి, 4 ఫైవ్స్ నథింగ్ బట్ 4 టైమ్స్ 2 ని మల్టిప్లై చేయాలి. ఇది జరగాలంటే 3 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదండి. సో అందుకొచ్చండి ఈ లాజిక్స్ ఎక్కువ తెలిసిన వాళ్ళు జనరల్గా ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇటువంటి ఈ దీన్నే షార్ప్నెస్ అంటారండి. ఎక్కడో మీరు 1/5 = 0.2 అనేది కాన్సెప్ట్, అయితే ఒక ఫ్యాక్ట్, ఒక లాజిక్. దాన్ని అప్లికేషన్ అన్నది ఏదైతే ఉందో చాలే. ఇదే ఇలాగ అప్లై చేయడం రావాలండి. ఇప్పుడు హిస్టరీ చదివినా, మీరు జాగ్రఫీ చదివినా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చదివినా, మెకానికల్ ఇంజనీరింగ్ చదవండి, ఫార్ములాస్ నేర్చుకుంటారు, డెరివేషన్స్ నేర్చుకుంటారు. అప్లికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా అప్లికేషన్ని పాయింట్ ఆఫ్ వ్యూ మీ మైండ్ని ఆ యొక్క ఇమాజినరీ పవర్ ఏదైతే ఉందో అది మీకు పెరగాలండి బాగా. సో అట్లాగే పైకి సంబంధించి, అంటే పైకి సంబంధించి ఏదైనా కూడా మీరు చేయొచ్చండి. అంటే నేను స్పెసిఫిక్గా ఇదే అదే నేను చెప్పట్లేదండి, యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. అట్లాగే 1/6 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/6 ఏముందండి, 1/2 × 1/3 అని చెప్తారు. బట్ వీలైనంత వరకు 1/6 డైరెక్ట్గా మీరు ఒక వాల్యూ కింద గుర్తుపెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మాకు కొంచెం టైం సేవ్ అవుతుందండి. తెలిసి అందరికీ ఒక పాయింట్ 1/3 అంటే 0.33 అండి, దాంట్లో ఆఫ్ చేస్తే ఏముందంటే ఆటోమేటిక్గా 0.166 అవుతుందంటే. సో దీనికి 2/6 ఎంత, మనం ఇప్పుడు 3/6 ఎంత అని ఉందని అనుకోండి, 3/6 అంటే 1/2, దానికి మళ్ళీ అవసరం లేదండి. 4/6 ఎంత అంటే 2/3. ఎట్లాగా ఆ 6ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఇక్కడ వేస్తాను ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు 1/36 ఎంత అని అడిగానంటే, 1/36 అని అడిగితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. 1/6 × 1/6 అని వస్తుంది కాబట్టి ఇక్కడ ఇలా వస్తుందండి యాక్చువల్గా. కానీ మళ్ళీ పాయింట్లు జీరోలు మల్టిప్లై చేయడం కంగారు పడద్దండి. రఫ్గా 16 × 16 అండి ఇక్కడ. 16 × 16 వేసినట్లయితే మీకు ఎంత అవుతుందండి, 16 × 16 అంటే 256 అవుతుంది. అంతే కదండి రఫ్గాను. అంటే ఆన్సర్ 256 కంటే ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ ఒక డిజిట్ ఎక్స్ట్రా ఉంది కదండి రఫ్గా. మామూలుగా 16 2 డిజిట్స్ కన్సిడబుల్లీ గుడ్ అండి, 16 × 16. సో మీకు 4 డిజిట్స్ ఉన్నాయి కదండి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని వచ్చినా మనకి 3 డిజిట్స్ వచ్చినాయి, అంటే ఇంకొక 0 రావాలి. చూసారు, ఇక్కడ 0 పెట్టాలన్నది షార్ప్గా మీకు ఐడియా రావాలి. ఎందుకని నేను ఓన్లీ 16 × 16 మల్టిప్లై చేశాను అప్రాక్సిమేట్గా, అందుగురించి 3 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకొక డిజిట్ కావాలి కాబట్టి 0 పెట్టా అయిపోయిందంటే. కానీ ఆన్సర్ యాక్యురేట్ ఆన్సరే కావాలనుకోండి, ఒకవేళ 0.0 పెట్టి 2 ఫైవ్ తర్వాత కొంచెం డిజిట్ పెరుగుద్దండి, ఓ 7 వేసుకోండి సరిపోతుంది రఫ్గా. అదే లేకపోతే ఇక్కడే మీరు దీన్ని కొంచెం డిజిట్ మీరు పెంచుకున్నారనుకోండి రఫ్గాను, 2 6 వేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా చెప్తానంటే మామూలుగా ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మీకు ఎంత వస్తుందంటేనండి, 0.2 తర్వాత మీకు 7 వస్తుందండి ఇట్లా రఫ్గా. ఎందుకంటే ఇలా అవుతుంది కాబట్టి, అంటే ఇది యాక్యురేట్ వాల్యూ. బట్ అప్రాక్సిమేట్గా మీరు ఆల్మోస్ట్ ఇక్కడ కాబట్టి ఇక్కడ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని 6 కింద చేసుకోవచ్చు సింపుల్గా. అంతే కదండి. సో మీకు సరిపోయింది కదా, ఇక్కడ రఫ్గా మీకు 6 కింద చేసుకోవచ్చు, ఈ డిజిట్ కొట్టేయచ్చు. సో యాక్యురేట్ వాల్యూ కావాలంటే 2 6 అలాగే 2 7 కింద వస్తుందండి మీకు. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ జస్ట్ మోర్ ఆర్ లెస్ 2 3 డిజిట్స్ వరకు కూడా యాక్యురసీ మీకు వస్తుందండి. 1/6 తెలిస్తే 1/36 తెలుస్తుంది, ఇది పెద్ద ఇష్యూ కాదండి అది. అట్లాగే మీరు చూసినట్లయితే జనరల్గా 1/7 కాంబినేషన్ చూస్తామండి. 1/7 మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే నేను అది మీకు చెప్తానండి. 1/7 ఉందనుకోండి, ఈ 1/7 ఉన్నప్పుడు ఏం చేయాలంటారంటే జనరల్గా 1/7 అంటే ఎప్పుడు కూడా అంటే ఇది మామూలుగా ఈ డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేటర్లో కొట్టి గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక మెథడ్ ఉంటుంది బట్ అది నేను ఆల్జెబ్రికల్గా చేయొచ్చు, బట్ అంత అవసరం లేదండి. నేను మామూలుగా మీకు చెప్తున్నాను, ఇది జనరల్గా స్టాండర్డ్గా ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే 1/8 వచ్చేటప్పటికి, 1/7 వచ్చేటప్పటికి 57 వస్తుందండి. ఇక్కడ ఇది రిపీట్ అవుద్దండి, అది అంటే మళ్ళీ ఇదే వస్తుందండి ఇక్కడ ఆన్సర్. మీరు జస్ట్ క్యాలిక్యులేటర్లో కూడా చేసుకోవచ్చునండి, రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 1/7 ఈజ్ అంటే ఇది ఎలా గుర్తుంటుంది అడగొచ్చండి, ఏమీ లేదండి సింపుల్ అండి. అంటే ఇది ఒక మెథడ్ ప్రకారం చేస్తామండి. 7 2తో మల్టిప్లై చేస్తే ఎంత, 14 మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి, 28 మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుద్దండి, 56 అవుద్దండి. అప్రాక్సిమేట్గా ఒకటి పెరుగుతుంది ఇక్కడ, దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే అంటే జనరల్గా ఒకటి పెరుగుతుందని విషయం గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం ఒక టెక్నిక్ అని మీకు చెప్తానండి. అంటే ఈ ప్రొసీజర్లోనే 2 అనేది వస్తుంది, నిర్మాణం అవుతుంది యాక్చువల్గా. అంటే ఎప్పుడైతే మీకు 1/7 వచ్చిందో
7 into 2 14 14 into 2 28 28 into 56 వస్తుంది 57 అయ్యండి ఇది 0 పాయింట్ ఇది రికరింగ్ అండి ఇది ఎందుకంటే రికరింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఆటోమేటిక్ గా ఇక్కడ 7 అనేది వస్తుందండి సింపుల్ ఇది ఒక్కటి మాత్రం మీరు ఇది గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టం కాదండి 7 అంటేనే దాని 2 తో మల్టిప్లై చేయడం మరి 2 తో మల్టిప్లై చేయడం కాబట్టి ఇది కూడా పెద్ద అంత కాంప్లికేటెడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినంతవంటి అంత ఇది ఉండదు సో దీని అప్లికేషన్ నేను ఏమన్నా ఒక రెండు ఇప్పుడు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి అంటే అప్లికేషన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2/7 అడిగారు అనుకోండి ఒకవేళ 2/7 అడిగినప్పుడు దీన్ని 2 తో మల్టిప్లై చేయండి అంతే మీరేమీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అంటే డైరెక్ట్ గా 2/7 ఎగ్జామ్ లో మీకు రావచ్చు రాకపోవచ్చు అండి ఈ ఫ్రాక్షన్ అనేది మీకు ఉపయోగపడుతుందండి ఈ కాన్సెప్ట్ ఫ్రాక్షన్ అనేది 2/7 ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది పాయింట్ 14 2 తో ఎన్ని మల్టిప్లై చేస్తే 28 57 14 అలాగే 3/7 ఉంది అనుకోండి 3 తో మల్టిప్లై చేయండి ఏముందండి సింపుల్ 3 ఇంటూ 0.14 సంథింగ్ ఇలాగా మీరు చేసుకుంటే వెళ్తారండి జస్ట్ లైక్ మీరు 2 మరి దీన్ని 3 అంటే 3 తో మల్టిప్లై చేయడం సరిపోతుందండి 3 అంటే 3 తో మల్టిప్లై చేస్తారు అంతే అంతకుమించి ఇక్కడ ఇక్కడేమి లేదు సో ఈ 1/7 యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నట్లయితే నేను చెప్తానండి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం లాజిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 13/7 అడిగానండి ఏదో ఒక నెంబర్ 13/7 ఎంత అడిగాను నేను 13/7 అడిగితే ఇక్కడ మీరు కంగారు పడవలసిన అంటే ఇలా కొట్టొచ్చండి అంటే దీని ఫ్రాక్షన్ కింద మీరు తీసేసుకుందాం అండి మరి అంటే 1/7 ఇక్కడ ఎంత వద్దండి 1/7 అంటే 5 ఇది మైండ్లో చేయొచ్చండి యాక్చువల్గా అంటే మామూలుగా మీకు కొంచెం మీరు ఏజ్ చిన్నది స్కూల్ పిల్లలైతే మీరు చేయలేకపోవచ్చు కానీ ఇలా ఉందండి అంతే కదండి ఇక్కడ 6 అండి సారీ 1 × 6 అంటే ఇక్కడ ఏమవుతుంది 1 పక్కన పెట్టండి ఇక్కడ 6/7 అంటే ఎంత మనకు ఆల్రెడీ తెలుసు కదండి మనకి 6/7 అంటే ఆల్రెడీ 6 తో మల్టిప్లై చేసుకోవాలి 6 × 0.14 ఇలా 28 అండి దాన్ని పట్టుకొచ్చి 1 పాయింట్ పక్కన పెట్టండి మీరు అంటే పాయింట్ పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు 85 ఇలా సంథింగ్ వస్తుందండి అంటే అంటే ఏంటంటే దీన్ని ఇలా చేయాలి అనే ఐడియా ఇక్కడ మీకు క్రియేట్ చేస్తున్నానండి నేను ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఆన్సర్ ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ వాల్యూ వాల్యూ నా పాయింట్ కాదు ఇట్లాగా రెండు పార్ట్స్ కింద చేయాలన్న థాట్ అనేది మీకు రావడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అంతే నా ఇంటెన్షన్ అది ఇక్కడ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా వాల్యూ ఎంత లేదా ఆన్సర్ ఎంత అనేది నా పాయింట్ కాదండి ఇక్కడ అట్లాగే 7తో మీరు చెప్పాలనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1/42 ఎంత అడిగాడండి 1/6 × 1/7 అనొచ్చు కదండి 1/6 అంటే ఎంత అండి ఆల్రెడీ మనకు తెలుసు కదండి మనకి 1/6 అంటే మనం ఆల్రెడీ 1/3 అంటే 0.33 కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 1/33 ఆఫ్ అంటే 16 రఫ్గా వేద్దాం అండి రఫ్గా 1/7 అంటే ఆల్రెడీ మనం 0.14 అనుకున్నాం అఫ్కోర్స్ డిజిట్స్ ఉంటాయి చూడండి 2 డిజిట్స్ వరకు తీసుకోండి మీకు కాంప్లీట్ ఎగ్జామ్స్లో ఆ యాక్యురసీ సరిపోతుందండి ఇక్కడ ఏం చేయాలంటారంటే 16 × 14 మల్టిప్లై చేయాలి 16 × 14 మల్టిప్లై చేయాలంటే నేను ఆల్రెడీ మల్టిప్లేషన్స్ చాలా డీటెయిల్గా చెప్పానండి మీకు దీనికి యావరేజ్ అంతా 15 అండి 15² ఎంత చెప్పండి 15² మీరు చూసుకున్నట్లయితే 15² జనరల్గా మీరు చూసినట్లయితే ఎంత వస్తుందండి 225 అని అందరికీ తెలిసిందా మనకి ఇది అదేంటి సార్ 16 × 14 అంటే 15 × 15 వేస్తానంటే 225కి చేస్తే ఈ 15 × 15 కంటే 16 × 14 తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందా చాలా లెంగ్తీగా మనం డిస్కస్ చేసామండి మల్టిప్లేషన్తో తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుంది ఎంత డిస్టెన్స్ వెళ్ళింది బయటకు చెప్పండి 1 డిస్టెన్స్ వెళ్ళింది అంటే దీంట్లో 1 తగ్గుద్దండి రఫ్గా 224 అండి సో ఫైనల్గా మీకు వచ్చినప్పుడు సింపుల్ అండి ఇది 224 కాకపోతే ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత డిజిట్ పాయింట్ ఉంది ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 4 రావాలి కాబట్టి ఇంకొక 0 పెట్టండి అంతే దట్స్ ఆల్ అంటే 1/42ని మీరు ఇది చెప్పాలి అంటే నాకు తెలిసి ఒక 3 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదండి 1/6 × 1/7 1/7 అంటే 14 1/6 అంటే 16 14 అంటే 15 × 15 225 మీరు 225 వేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి వాల్యూ పెద్ద డిఫరెన్స్ ఉండదు జస్ట్ మీకు చెప్పాను అంతే అందులో 1 తీసేస్తాం 1 ఈజ్ పెద్ద వాల్యూ ఏం కాదండి అక్కడ 224 దట్స్ ఆల్ అంటే 1/42 చేయాలి అంటే ఇలా చేయాలి ఇలాగే ఎందుకు చేయాలి సార్ 1/20 వేరే ఫ్రాక్షన్ కింద కూడా మీరు వెంట తీసుకోవచ్చు అండి వాట్ ఎవర్ ద కన్వీనియంట్ అంటే నా 1/7 చాలా ఈజీగా ఉంది 14 1/6 అంటే 16 అయిపోయింది అంత సింపుల్ సో అట్లాగే ఈ 7 మీరు ఎట్లా కావాలి అట్లాగే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి 8కి వచ్చే నేను స్పెషల్గా చెప్పింది ఏముందండి 8 ఆల్రెడీ 4లో కవర్ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు 1/8 1/8 అంటే ఎంత ఉంటుందండి రఫ్గా 0.125 అంతే కదండి మనం అనుకున్నాం కదా ఆల్రెడీ 1/4లో ఆఫ్ చేస్తామే అయిపోయింది సో దీన్ని ఎలా కావాలి అలా చేసుకోవచ్చు అండి 1/16 ఎంత అడిగారు అనుకోండి 1/16 ఇందులో ఆఫ్ చేస్తాం అంతే 125లో ఆఫ్ అంటే 0.125లో ఆఫ్ ఎంత ఆలోచించకండి మళ్ళీ ఒక సెకండ్ వేస్ట్ అవుతుంది 125లో ఆఫ్ ఎంత అనుకోండి అంతే అప్పుడు ఎంత అవుతుంది 125లో ఆఫ్ అంటే 62.5 కదండి సో ఆటోమేటిక్గా ఒక 0 వస్తుంది ఇక్కడ అంటే ఆటోమేటిక్గా 63 రఫ్గా అయిపోయింది అంటే ఎందుకంటే 125 ఆఫ్ 2 డిజిట్సే కదండి 62 పాయింటే కదా 2 డిజిట్స్ ఇంకో డిజిట్ రావాలి సో 0 పెడితే అయిపోతుంది అంటే 1/8ని మీరు ఎలా కావాలి అలా యూజ్ చేసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ 8 ఫ్యాక్టర్స్ ఏది వచ్చినాయండి
8 ఫ్యాక్టర్స్ ఏదొచ్చినా కూడా 8 ఫ్యాక్టర్స్ ఏదొచ్చినా కూడా ఆటోమేటికగా మీరు 8 తో చక్కగా మీరు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 3/8 అంత వచ్చిందండి 3/8 అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమొందండి 1/8 అంటే తెలుసు కదండి 125 దాని 3 తో మల్టిప్లై చేస్తారు రఫ్ గా 3 12 అయ్యింది ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించినప్పుడు అంటే 3 125 మీరు చేయలేకపోతారు అనుకోండి ఒకవేళ 3 12 అన్న చేయండి కనీసం 3 12 అంత అంటే 36 8 పాయింట్ 36 అన్న చేయండి కనీసం ఏమొందండి అట్లీస్ట్ 36 కి సరే ఒక డిజిట్ ఏలేపారు కాబట్టి 0.37 ఆన్సర్ అవుతుంది రఫ్ గా అంతే మీరు చూసుకున్నా రియల్ గా అంతే అవుతుంది మామూలుగా అయితే 3 × 125 వేయాలి నాకు సార్ నాకు టైం పడుతుంది ఇబ్బంది అవుతుంది 3 × 12 వేయండి 3 × 12 36 36 వేస్తే ఆటోమేటిక్గా దానికి ఒక డిజిట్ ఒకటి పెంచండి 0.37 ఉంటుంది అదే ఆన్సర్ అవుతుంది అంతే సింపుల్ సో అట్లాగా మీరు దగ్గరగా జస్ట్ అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు యాక్యురేట్ గా కూడా ఈ మెథడ్ ఉపయోగించి చక్కగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందండి అలాగే 1/8 గురించి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి 1/9 గురించి నేను మాట్లాడతానండి 1/9 సో 1/9 అంటే ఎలా ఉంటుంది అంటే మీకు 1/9 కి మళ్ళీ ఒక పెట్టుబడి వాల్యూ ఉంటుందండి 1/9 అంటే 0.1 రిపీట్ అవుతూ ఉంటుందండి ఎట్లా రిపీట్ అవుతూ ఉంటుంది 9 గురించి కొంచెం మీకు చెప్పాలండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇది ఎలా ఉంటుంది అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ 2/9 అంత నేను అనుకోండి సింపుల్ ఏ 0.2 దట్స్ ఆల్ 4/9 అడిగితే ఆటోమేటిక్గా మీరు మల్టిప్లై చేసుకోవడమే కాబట్టి 4 అంటే 4 తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని 0.4 అనుకుంటారు అంతే ఏదైనా అంతేనండి జస్ట్ పాయింట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ యాడ్ చేసుకుంటే వెళ్తారు 3/9 ఉంది అనుకోండి 0.2 ఇక్కడ అండర్స్టాండ్ అక్కడ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ నేను చెప్తానండి అంటే ఇక్కడ ఏంటంటేనంటే చూడండి ఇక్కడ కింద డినామినేటర్లో 9 ఉన్నప్పుడు జనరల్గా మీకు న్యూమరేటర్లో ఉన్న వాల్యూని 10తో డివైడ్ చేసి 10తో డివైడ్ చేసిన వచ్చినటువంటి వాల్యూకి నెంబర్ రికరింగ్ అవుతుంది అన్న పాయింట్ ఇక్కడ అబ్జర్వేషన్ అండి ఇది అందరికీ తెలుసండి చూడండి నేను లాజిక్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ మీరు తీసుకుని 9తో మీరు డివైడ్ చేయాలనుకోండి ఒకవేళ 9తో మీరు డివైడ్ చేయాలంటే 53/9 అందండి అంటే ఏం లేదండి ఈ 9 మీరు మర్చిపోండి 53ని మీరు డివైడ్ చేస్తే మామూలుగా మీకు ఎంత వస్తుందండి జనరల్గా ఆ 50 అంటే 10తో డివైడ్ చేస్తున్నట్లయితే 0.53 వస్తుందండి 0.53 సో రికరింగ్ డిజిట్ రికరింగ్ అవుతుంది అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో డిజిట్ రికరింగ్ అవ్వాలండి ఇక్కడ అంటే 9తో మీరు ఎప్పుడైతే మీరు డివైడ్ చేశారో ఇప్పుడు ఇక్కడ సార్ మరి రికరింగ్ ఎలా అవుతుందని చెప్పి అంటారు మీరు ఇక్కడ రికరింగ్ దగ్గర మళ్ళీ కామన్ సెన్స్ అప్లై చేయాలండి ఇక్కడ మనం ఇది ఏదో ఫార్ములా కింద కదండి ఆ కామన్ సెన్స్ ఎలా అప్లై చేయాలో మీరు నేను ఇప్పుడు చెప్తాను ఉన్నాడు ఒక నిమిషం అంటే అదేంటి సార్ 5353 బాగా వచ్చింది అంటే ఎనీ నెంబర్ 9తో మీరు డివైడ్ చేసినట్లయితే ఆ పైన ఉన్న నెంబర్ని ఏదైతే ఉంటుందో డినామినేటర్లో ఉన్న నెంబర్ న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని 10తో మీరు డివైడ్ చేసి సింపుల్గా రికరింగ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా చేసినట్టుగా కానీ పెద్ద నెంబర్ వచ్చింది సార్ ఇక్కడ 5.3 వచ్చింది కదా మళ్ళీ రికరింగ్ 5.3 కదండి ఇక్కడ 5 వేయాలండి 3 మళ్ళీ 5 ఇట్లా చేసుకుంటే వెళ్ళాలండి అంటే ఏమవుతుందండి మీకు ఆన్సర్ 8 అంటే 5. ఇట్లా అవుతుందండి ఇది అంటే ఏంటి మీకు మీనింగ్ ఏంటంటే అదేంటి సార్ అంటే ఇక్కడ ఎప్పుడైతే పాయింట్ తర్వాత రికరింగ్ అంటే ఒక్కొక్క డిజిట్ని మీరు యాడ్ చేసుకుంటే వెళ్ళాలండి ఈ ఓవర్లాప్ చేసుకుని అలా ఓవర్లాప్ చేసుకుంటే తప్ప అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది అందువల్ల 9తో డివిజన్ అంటే అఫ్కోర్స్ 9తో ఎలా డివైడ్ చేయాలని నేను సపరేట్గా మరి నేను చెప్తాను బట్ మీకు సింపుల్ టెక్నిక్ చెప్తున్నానండి నాకు ఇక్కడ ఏదో లాజిక్ని నేను సింపుల్గా ఎక్స్టెండ్ చేశాను న్యూమరేటర్ని నేను 10తో డివైడ్ చేసి నెంబర్ని రికరింగ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను రికరింగ్ చేసుకుంటే వెళ్ళినప్పుడు సింగిల్ డిజిట్ చేసుకోవాలి కాబట్టి ఓవర్లాపింగ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు సరిపోతుందండి సో 9కి సంబంధించినటువంటి వాల్యూ అంటే 10 ఏదైతే ఉందో అది సో అట్లాగే 10కి సంబంధించి నేను చెప్పక్కర్లేదండి సో అలాగే 11కి సంబంధించండి 11 కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి జనరల్గా ఫ్యాక్ట్ 11 సో 1/11 ఈక్వల్టీ ఎంత అంటే యాక్చువల్గా మనకి 0.09 అండి 0.09 వస్తుందండి అంటే 0.09లో 09 మరి రిపీట్ అవుతుందా అంటే రిపీట్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ అండి చూసారా ఇదంతా లింక్ అండి 1/9కేమో 0.1 రిపీట్ అవుతుంది 1/11కేమో 0.09 ఎందుకంటే తగ్గుతుందండి ఎందుకంటే 10 కంటే ఎక్కువ ఉంది కదండి వాల్యూ తగ్గుద్దండి ఇంకా 10 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ వాల్యూ ఇలా వచ్చింది జస్ట్ లైక్ రిపీట్ ఇప్పుడు 2/11 ఎంత అంటే అంటే 9ని 2తో మల్టిప్లై చేస్తారు మీరు సింపుల్గా 1/8 అవుతుందండి ఈ 1/8 మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది
అట్లాగే 3/11 ఉంది అనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3/11 మీరు చూసుకున్నప్పుడు సింపుల్ అండి, 9 × 3 అంటే 27 కాబట్టి పాయింట్ పెట్టి 27 రిపీట్ అవుతూ ఉంటుంది. 4/11 ఉందండి, 4/11 ఉన్నప్పుడు 4 × 9 ఎంత అండి, 36 అండి. 36 అంటే 0.36 ఇది రిపీట్ అవుతుంది అన్న పాయింట్ మీరు మర్చిపోకూడదు అండి. అంటే దీని ఎలా అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకనుకోండి 27 ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇది బేసిక్ అండి, దీన్ని అప్లికేషన్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు. ఇది ఇది జస్ట్ ఇది ఫ్యాక్ట్, లాజిక్ ని జస్ట్ నేను ఎక్స్టెండ్ చేశా. దిస్ ఈస్ కాల్డ్ ద లాజికల్ ఎక్స్టెన్షన్. నౌ దట్ అప్లికేషన్ చూసారు, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను నేను మీకు అప్లికేషన్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. అంటే ఈ 1/11 అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 7/11 ఉందండి, 7/11 మామూలుగా అయితే 7 × 1/11 వేస్తారు. 1/11 అంటే ఎంత మనకి వాల్యూ, 1/11 అంటే 0.09 రిపీట్ అవుతూ ఉంటుంది అంతే కదండి. దీన్ని మల్టిప్లై చేసుకుంటారు, 7 9 ఎంత అండి మీకు 63. ఆటోమేటిక్గా మీరు పాయింట్లో వేసుకుంటారు కాబట్టి 0 పాయింట్ వస్తుంది మీకు ఇక్కడ అంతే కదండి. 7తో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి అబ్బేస్గా 0.636363 అని వస్తూ ఉంటుంది. ఇది ఎలా చేయొచ్చు ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా చెప్తానండి. 1/9 లాజిక్ని ఇక్కడ రిపీట్ అయింది కదండి, నెంబర్ ఎక్కడైంది కదా. సేమ్ నెంబర్ని 1/9 లాజిక్ని ఉపయోగించి నేను చేస్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నేను అక్కడెక్కడ నేర్చుకున్న లాజిక్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఈ 7/11 ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన 7 × 9 అన్నానండి, కింద 11 × 9 అని చెప్పాను అనుకోండి, ఒకటి అనుకుందాం అప్ అండ్ డౌన్. ఇప్పుడు 7 9 ఎంత అండి, 63/99. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు వాల్యూ ఆన్సర్ వస్తుందా లేదా అది కాదండి, ఆన్సర్ ఈజీగా వస్తుందా కష్టంగా వస్తుందా మీరు మైండ్లో తీసేయండి, లాజిక్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎనీ నెంబర్ 9తో మీకు ఎప్పుడైతే ఉందో, కింద 9 ఉన్నట్లయితే పై నెంబర్ని 10తో డివైడ్ చేసి రికగ్నైజ్ చేసుకోమని చెప్పా. ఇక్కడ 99 ఉంది చూసారా, 99 ఉంది కాబట్టి పై నెంబర్ని 100తో మీరు డివైడ్ చేయాలి. 100తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, 63 63 63 ఇలా అయిపోతుంది. మీరు అన్న చదివండి సార్, 63 63 అన్నారు కదా, ఇంతకుముందేమో ఓవర్ల్యాప్ అని ఇలా వేసుకుంటే వెళ్ళారు కదా, ఇప్పుడు ఏం మరి ఓవర్లాప్ వేయకుండా నెంబర్ పక్కన నెంబర్ వేస్తున్నారంటే, ఇది 2 డిజిట్స్ అండి. 2 డిజిట్స్ అంటే ఇక్కడ 99 ఉంది కాబట్టి నేను దీన్ని 100తో డివైడ్ చేశాను కాబట్టి వచ్చినటువంటి 2 డిజిట్స్ తర్వాతే నేను వేసుకుంటా వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ 3 డిజిట్స్ ఉండి ఇక్కడ 99 ఉంటే అప్పుడు 2 డిజిట్స్ తర్వాత 1 డిజిట్ని ఓవర్లాప్ చేసుకుంటే వెళ్తాను. అర్థమైనా మీకు, ఇంతకు ముందు చేసింది వేరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది 9 9 అంటే నేను 10తో మాత్రమే డివైడ్ చేస్తా. 53 10తో డివైడ్ చేస్తే 5.3 వచ్చింది, అంటే సింగిల్ డిజిట్టే కాబట్టి సింగిల్ డిజిట్టే రావాలి, ఓవర్లాప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 1 డిజిట్ ఓవర్లాప్ చేయాలి కాబట్టి ఇలా ఓవర్లాప్ చేసుకుంటే వెళ్ళా చేసుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా మీకు 8లు వచ్చినాయి. ఇక్కడ అట్లా లేదండి చూసారా, అదే 1/9 లాజిక్ని ఆ 11లో కూడా వాడిన చూసారా. అంటే 11కే దీనికి చాలా ఎక్కువ దగ్గర సంబంధం ఉంటుందని మీకు నేను మనం ఒకసారి మళ్ళీ మీకు ఇక్కడ గుర్తు చేశాను మీకు నేను చూసారా. అంటే ఇక్కడ సింపుల్గా ఇలా చేస్తే వస్తుందండి, అది పక్కన పెట్టండి. లాజిక్ ఏం చూసారంటే, ఎప్పుడైతే కింద 99 వచ్చిందో, సింగిల్ లైన్ వచ్చినా 99 వచ్చినా 999 వచ్చినా కూడా, 999 వచ్చినప్పటికీ కూడా సేమ్ కాన్సెప్ట్ని పైన నెంబర్ని 1000తో డివైడ్ చేసి మీరు చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఎలాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 63/999 వచ్చింది, యాక్యురేట్ ఆన్సర్ రావాలి. ఇక్కడ 999 అంటే ఏమవుతుందండి మీకు, ఇక్కడ 1000తో పైన డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, ఇలా వస్తుందండి. ఎన్ని డిజిట్స్ మీరు ఓవర్లాప్ చేయడానికి లేదండి, ఎందుకని 3 డిజిట్స్ కాబట్టి అండి. 3 డిజిట్స్ మామూలుగా చేస్తే 63/1000 వేస్తే 0.063 వస్తుంది కాబట్టి ఇదే రిపీట్ అవుతుంది ఇక్కడ. సంథింగ్ లైక్ దట్ చూసారు, నేను సేమ్ లాజిక్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకొచ్చాను. అదే 63/9 ఉంది, అప్పుడు ఏం చేయాలండి, 63/9 ఉన్నప్పుడు జనరల్గా 63/10తో డివైడ్ చేయండి, 10తో డివైడ్ చేస్తే 6.3 వస్తుంది. కానీ ఒక డిజిట్ని మాత్రమే నేను ఓవర్లాప్ చేయాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానండి, ఇక్కడ నేను అప్పుడు ఓవర్లాప్ చేయాలి కాబట్టి ఇక్కడ 6 వేస్తాను నేను, మరి
ఇక్కడ 3 ఇక్కడ మళ్ళీ 6 ఇక్కడ 3 ఇక్కడ 6 దీని టోటల్ చేయండి టోటల్ చేస్తే ఆటోమేటిక్ గా అవుతుంది 7 అవుతుంది ఎందుకంటే 6 + 3 అంటే 9 కదా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఒకటి వస్తుంది కదా ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి 7 అవుతుంది చూసారా అంటే 63 బై 9 అంటే 7 మనకు తెలుసు కదా సార్ అనుకోవద్దు అలా కాదండి అంటే నేను నాకు మనకు ఉన్నటువంటి లాజిక్ ఇది నా అబ్జర్వేషన్ అండి ఎక్కడ బుక్స్ లో గానీ మనకి ఎక్కడ యూట్యూబ్ వీడియోలో ఎక్కడ దొరకండి మీకు ఎక్కడ యూ సెర్చ్ ఎనీవేర్ ఎనీ బుక్ ఆర్ ఎనీ వీడియో ఈ లాజిక్ ని సో మీరు అబ్జర్వ్ చేసి నేను అప్లై చేస్తే ఈ విధంగా మనకు సక్సెస్ అయ్యాం కాబట్టి సింపుల్ గా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా నేను అప్లై చేస్తాను జస్ట్ లైక్ ఓ 9 వచ్చింది 9 రాగానే ఏంటి పైన న్యూమరేటర్ లో ఉన్నదా 10 తో డివైడ్ చేయాలి 10 తో డివైడ్ చేసినా సింగిల్ డిజిట్ రావాలి సింగిల్ డిజిట్ కాకుండా 2 డిజిట్స్ వచ్చింది అనుకోండి 10 తో డివైడ్ చేసిన తర్వాత ఇలా ఓవర్లాప్ చేసుకుంటే వెళ్ళాలి ఇక్కడ 99 పైన 100 తో డివైడ్ చేయాలి చక్కగా 100 తో డివైడ్ చేసిన తర్వాత 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ వస్తే ఓవర్లాప్ చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి 2 వచ్చింది సరిపోయింది నేను ఆ క్యారీ ఫార్వర్డ్ తో పనిలేదు 63000 ఉంది ఇక్కడ 1000 తో డివైడ్ చేయండి డివైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా 0.063 వస్తుంది దాన్ని రిపీట్ చేసుకుంటే వెళ్ళిపోతారు మీరు సింపుల్ అంటే 9 కి 11 కి దగ్గర సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మీరు బాగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఈ రకంగా మీరు చేసినట్లయితే చక్కగా ఎటువంటి నెంబర్ అయినా కూడా చాలా ఈజీగా మీరు చేయడానికి ఎక్కువగా మీకు అవకాశం ఉంటుంది అట్లాగే ఇంకా కొంచెం ఈజీగా ఉన్నటువంటి నెంబర్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను చూడండి అంటే ఇవన్నీ జనరల్గా ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడ ఉండవండి మీకు ఈవెన్ బుక్స్ లో ఉండవు లేకపోతే ఎక్కడ ఎవరు జనరల్గా వేరే అదర్ వీడియోస్ కూడా ఎవరు చెప్పరు ఏదో బట్టి పట్టినట్టుగా ఇక్కడ 3 ఏదో అదే ఏంటి ఇదేంటి అని చెప్తారు తప్ప ఒక లాజికల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉండదండి చాలా జాగ్రత్తగా మీరు అండర్స్టాండ్ చేసుకోండి ఇంకా నేను చెప్పాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ కొన్ని నెంబర్స్ మీకు చెప్తాను అంటే మీకు ఇంకొంచెం మీకు ఈ విజన్ ఆ క్రియేటివిటీ మీకు పెరగాలి కాబట్టి నేను చెప్తాను అంతే ఇలా ఉందంటే ఇలా ఉన్నప్పుడు ఇది కంగారు పడకూడదండి 45 తో మళ్ళీ డివైడ్ చేయడం ఏంటి సరే చాలా ఇబ్బంది కదా అనుకోకూడదు ఎప్పుడు కూడా అంటే డివిజన్ లో ఈ డినామినేటర్ లో ఎప్పుడు కూడా జీరోస్ ఎప్పుడు రావాలండి మనకి ఎప్పుడు అడ్వాంటేజ్ అండి జీరోస్ వస్తే ఎందుకంటే మనం జీరోస్ అంటే ఏముందని పైన పాయింట్ పెట్టేస్తాం అంతే ఈ 45 2 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి 90 అవుతుందండి మరి కింద 2 తో మల్టిప్లై చేసినప్పుడు పైన 2 తో కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి 58 సింపుల్ కదా ఇప్పుడు నాకు ఈజీ అయిపోలేదు చెప్పండి 58 ఏదైతే మీకు వచ్చిందో 58 బై 90 అంటే 5.8 బై 9 అఫ్ కోర్స్ మీరు మామూలుగా 1/9 అండ్ 5 1/9 అంటే 0.1 కాబట్టి అండి ఇటు 5.8 వేసేసుకోవచ్చు ఇక్కడ సో ఏమవుతుందంటే పాయింట్ ఆటోమేటిక్గా అది ఏదైతే ఉందో మీకు అంటే 5.8 ఇంటూ అంటే 1 అనే కాదండి 11 కూడా వస్తుంది కదండి ఇలాగా యాక్యురేట్గా మామూలుగా కొంచెం అప్రాక్సిమేట్గా కావాలనుకున్నట్లయితే మీకు 0.58 ఆన్సర్ అవుతుందండి ఇంకా నాకు పర్ఫెక్ట్గా కావాలి అనుకోండి ఇప్పుడు 11తో 58ని మల్టిప్లై చేయండి ఏమవుతుందండి అప్పుడు సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో అది వస్తుందండి మీకు 11తో మీరు మల్టిప్లై చేసుకుంటారు కాబట్టి 638 వస్తుంది అంటే కరెక్ట్గా వాల్యూ చూసుకున్నట్లయితే మీకు జనరల్గా 6 8 ఇంకా యాక్యురేట్గా కావాలనుకోండి అప్పుడు ఇంకా యాక్యురేట్గా చేస్తే 0.6444 రిపీట్ అవుతూ ఉంటుంది ఇలాగ అంటే ఎందుకంటేనంటే 0.111 ఎన్నైనా ఉంటుంది కదండి ఇక్కడ మీకు యాక్యురసీ రావడం గురించి దీన్ని మల్టిప్లై చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు యాక్యురసీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి నేను చెప్పేది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది జస్ట్ లైక్ అప్రాక్సిమేట్గా కావాలంటే ఒక డిజిట్ తీసుకోండి ఒక డిజిట్ తీసుకుంటే ఏమవుతుంది 0.8 ఇంటూ 0.1 అంటే జస్ట్ లైక్ 0.5 లేదు రెండు డిజిట్లు తీసుకోండి 11తో మల్టిప్లై చేయడం తెలుసు కదండి మనకు ఆల్రెడీ అనుకున్నాం కదండి 5 1 1 వేస్తాం 5 8 అని వేస్తాం ఇది తెలుసు కదండి సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది 638 అవుతుందండి ఇది లేదు 3 డిజిట్లు తీసుకుంటే ఇంకా యాక్యురేట్ వస్తుంది లేదు సార్ ఇంకా నాకు పర్ఫెక్ట్ యాక్యురేట్ కావాలి నాకు అన్నాను అన్నారనుకోండి సింపుల్ లాజిక్ అండి కింద 9 ఉంది కాబట్టి పైన దాంతో ఏం చేయాలండి 10తో ఇంతకుముందు చెప్పిన 10తో డివైడ్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళాలి దీన్ని 10తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 0.58 అవుతుందండి అంతే కదండి 0.58 అయిన తర్వాత మళ్ళీ 0.58 వస్తుంది కదండి మళ్ళీ 0.58 అంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఇంతకుముందు నేను ఏదైతే చెప్పాను అట్లా మీరు చేసుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది సింపుల్గా అంటే ఇక్కడ చూడండి నేను చాలా రకాలుగా చెప్పాను మీకు ఇక్కడ అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ 9తో మీకు ఇక్కడ వచ్చింది జస్ట్ లైక్ ఇక్కడ నేను దీన్ని ఈజీ చేశా అప్రాక్సిమేట్లీ సరిపోతుంది అనుకోండి అయిపోయిందండి ఇక్కడ 5.8/9 అంటే ఎంత అండి జస్ట్ లైక్ ఇక్కడ 9 వచ్చింది కాబట్టి 0.58 అంటే ఆన్సర్ సరిపోతుందండి ఇక్కడ ఎప్పుడైతే 9 వచ్చిందో 0.58 అండి ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది అప్రాక్సిమేట్గా అంటే 9కి పెద్ద వాల్యూ ఉండదు యాక్యురేట్గా కావాలనుకున్నట్లు అప్పుడు కొంచెం మీరు డిఫరెంట్ ఎక్సైజ్ చేయాలి అక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఆన్సర్స్ బట్టి మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కావాలి అంటే ఎన్ని డిజిట్ చేయాలి సార్ బాబు ఇక్కడ 2 చేయాలా మీ చాలా ఉంటాయి కదా సార్ అన్న పర్ఫెక్ట్ యాక్యురేట్ కావాలంటే ఈ మెథడ్ చేయాలి పై న్యూమరేటర్ 10తో డివైడ్ చేసి అప్పుడు ఒక డిజిటే ఉంది కాబట్టి ఒక దాన్ని చేసి మీకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళాలి అలా వెళ్తే సరిపోతుంది మీకు నెక్స్ట్ అట్లాగే అంటే ఎన్ని నెంబర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో లెట్ జూమ్ దట్ 31/25 అంతా అడిగాను నేను
ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటేనంటే సో దట్ మీరు కొంచెం అండర్స్టాండ్ అవుద్ది. మామూలుగా నేను ఇప్పుడు ఆంధ్ర తీసినట్టుగా 10 నిమిషాలు 5 నిమిషాలు వీడియోలు తీసి ఎమోషనల్గా క్రియేట్ చేయలేం కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి. సో దట్ ఏంటంటే ఇంకెక్కడ మిస్ కాకూడదు. ఇలా ఎప్పుడైతే మీకు 25 వచ్చిందో కింద 100 చేసేద్దామండి. దీన్ని కింద 4 పైన 4తో మల్టిప్లై చేసుకుంటే హ్యాపీ అండి. నాకు కింద 100 అయిందనుకోండి, 0 ఎప్పుడైతే వచ్చినా నేను మోర్ హ్యాపీ అండి. 31 x 4 ఎంత అండి తెలిసిందే కదండి. 34 ఎంత 120 అవుతుందండి. 120కి 4 యాడ్ చేస్తారు. 124 సింపుల్, 1.24 ఎంత టైం పడుతుంది, 2-3 సెకండ్స్ అంటే ఎక్కువ పట్టుతుంది. సో అట్లాగా ఈ ప్రతిదీ కూడా మనం చక్కగా చూసుకుని దాని ప్రకారం మీరు ఆ పైన కింద ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదో ఇంకొకటి ఏదో నెంబర్ ఇచ్చారండి, 62x75 అని ఇచ్చాను నేను. 62x75 అంటే ఇందులో కంగర పడడానికి ఏముంటుందండి. 75 అంటే మీరు 3x4 వేసుకోవచ్చు కదండి. మీకు 62 ఉంది, 75 ఉంది. 75 ఏం చేస్తామని 100 x 3x4 వేసుకోవచ్చు అంతే కదండి. అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను మామూలుగా డీటెయిల్గా వేస్తాను, అవసరం లేదండి. ఇక్కడ 100 వేస్తాను, ఇక్కడ 4 వేస్తాం, ఇది 3 వేస్తాం అంతే. సో దీన్ని మీరు మామూలుగా మల్టిప్లై చేసుకుని చేసుకుంటారు. అంటే ఏం లేదండి, 75 అంటే జస్ట్ లైక్ ఏంటంటే మనం 4తో మల్టిప్లై చేసి దాన్ని రివర్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ రివర్స్ అనుకుంటు. మల్టిప్లై చేసినప్పుడు ఒక లాజిక్ అప్లై చేస్తామండి, డివిజన్ అన్నప్పుడు రివర్స్ లాజిక్ అప్లై చేస్తాం. 75 నథింగ్ బట్ 100 x 4/3 అయిపోయింది. ఈ 0 వాల్యూ ఏముంటుంది, ఆటోమేటిక్ కొట్టేస్తారు కాబట్టి 4 దీంతో మీరు డివైడ్ చేసుకుంటారు, ఇంటూ 3తో మల్టిప్లై చేస్తారు, అయిపోతుంది సింపుల్. సో అట్లాగా మీరు ఈజియెస్ట్గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఇవ్వ. ఇప్పుడు 3x16 ఎంతో అడిగాడండి. ఫర్ ఎగ్జాంపుల్ 3x16 అన్నప్పుడు ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ 3x16 ఉన్నప్పుడు 3x4 x 1/4 అంతే. ఇలా డివైడ్ చేయొచ్చు చక్కగా. 3x4 అంటే మనకు 0.75 తెలుసు కదండి. మనకి 1/4 అంటే 0.25 తెలుసు. 75 x 25 మనకి ఆల్రెడీ చాలా క్లియర్గా మనం మల్టిప్లేషన్స్లో మనం చాలా క్లియర్గా చాలా ఈజీగా చెప్పుకున్నాం. మనం చాలా ఈజీగా మనం చెప్పుకున్నాం కాబట్టి అందులో ఆల్రెడీ మనకి ఏదైతే వచ్చిందో సరిపోతుంది. 6 అంటే 625 x 3 సో ఆటోమేటిక్గా 1875 వస్తుందండి. 1875 సో పాయింట్లు ఉన్నాయి కాబట్టి సో మీరు ఇక్కడ ఆటోమేటిక్గా ఆ పాయింట్లు మీరు ఏదైతే ఉంటుందో సరిపోతుంది. ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ 4 పాయింట్స్ ఏదైతే వస్తుందో సరిపోతుంది అండి. అంటే 0.1875 వస్తుందండి ఇక్కడ, ఎందుకంటే 4 ఉన్నాయి కదండి డిజిట్స్. ఇక్కడ మనకి 4 నెంబర్స్ వస్తాయండి. 75 x 25 అంత అంటే సింపుల్ కదండి, ఆల్రెడీ మన మల్టిప్లికేషన్స్లో ఈజీగా చెప్పాం. 1875 అవుతుందండి. సో 4 డిజిట్స్ కాబట్టి 0.1875 ఆన్సర్ సింపుల్. అంటే అందుగురించి వినాలంటే మల్టిప్లికేషన్ మీకు రావాలి. అందుగురించి దాని తర్వాత మీకు నేను డివిజన్ చెప్తున్నాను. ఇది మామూలుగా అక్కడ 2 సెకండ్స్లో చెప్పడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మనం. సో ఇట్లాగా ప్రతిదీ కూడా మీరు ఈజీగా ఆ లాజిక్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్షన్ చేసుకుంటా మీరు వెళ్ళిపోతే 1/56 అడిగారనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన భయపడిపోవాల్సిన అవసరం లేదండి. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగాను, ఎంత టైం ఇచ్చి చేయలేకపోతున్నాడు. 1/16 అంటే 1/7 x 1/8 అన్న అవుతుంది అన్న ఐడియా వస్తే అయిపోయింది. ఇందులో ఏముందండి, 1/7 అంటే ఆల్రెడీ మనకు తెలుసు 0.14, 1/8 అంటే ఆల్రెడీ మనకు తెలుసు అండి 0.125 అని అయిపోయింది. ఏముందండి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, ఇది ఒక 14 వేసుకోండి, ఇది ఒక 12 వేసుకోండి పోని. ఇప్పుడు 12 అంటే పోయి ఇది తగ్గిస్తాను కదా, ఇది పెంచుదామని పని తప్పినేద్దాం టఫ్గా. ఎందుకంటే 1 x 5 కదండి, 5 and above డిజిట్స్ కలుపుకోవచ్చు కాబట్టి అప్రాక్సిమేట్గా. 13 x 14 ఎంత, ఏముందండి 13 x 14 మనకు తెలిసిందే కదా 182 అయిపోయింది. సో పాయింట్లు పెట్టుకుంటాం, మీరు పాయింట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 0.182 ఏదైతే ఉందో సరిపోతుంది. సో 0.18 అప్రాక్సిమేట్ ఆన్సర్. సో ఇది చెప్పడానికి ఏంటంటే 3-4 సెకండ్స్ సరిపోతుందండి. 1/7 అంటే 14 x 1/8 అంటే 12 అండి. 14 x 12 అంటే సరిపోతుంది. 14 x 12 తెలియాలంటే మరి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 14 x 12 యావరేజ్ ఎంత, 13 square ఎంత, టఫ్గా చూసుకుని దాని దగ్గరగా ఉంటుందని కూడా సరిపోతుంది అంతే. మీరు అట్లాగే అంటే మీకు డివిజన్ సంబంధించి చాలా అంటే ఏదైనా చేయొచ్చండి. అంటే చెప్పుకుంటే అయితే దీనికి లిమిట్ ఏముండదండి, ఎటువంటి డివిజన్ అయినా కూడా ఇస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 1/2 x 17 17 డివిజన్ వచ్చిందండి. ఇక్కడ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదండి. 17 ఉందండి మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని 51 అంటే నేను ఇప్పుడు దాకా కింద దాన్ని మల్టిప్లై చేయడం నేర్పించి మీకు చెప్పా, పైదాన్ని కూడా మల్టిప్లై చేయొచ్చండి. చేయడం వల్ల అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. అంటే లాజిక్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 51 x 2 వేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే 1/2 అంటే 51 x 2 నాకు తెలుసు, 17 అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఐడియా వస్తుంది. వెంటనే ఐడియా రాకపోవచ్చు. 51 అంటే వెంటనే ఐడియా వస్తుంది, ఏదో 3 టైమ్స్ పోతుంది 3 x 2 = 6 అంటే మామూలుగా ఇక్కడ చూస్తే గమ్ముని 6 టైమ్స్ అనేది ఐడియా రాదండి. దీన్ని ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేశారో వెంటనే థాట్ వస్తుంది ఇక్కడ. అదేంటి సార్ డైరెక్ట్గా కూడా నేను చేయగలను కదా అని కాదండి. డైరెక్ట్గా మనం చేయడానికి థాట్ ఆ ఎగ్జామ్ టైంలో మనకి అంత టెన్షన్గా రాదండి. ఎప్పుడైతే మీరు దీన్ని 2 ముక్కలు చేశారో థాట్ కొంచెం స్పీడ్గా ట్రావెల్ చేస్తాను మన మైండ్లో. స్పీడ్గా ట్రావెల్ చేసినప్పుడు చాలా ఈజీగా మనం చెప్పడానికి చాలా కన్వీనియంట్గా ఉండడానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుందండి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డివిజన్ చేయాలండి. అంటే ఇప్పుడు మీకు కొన్ని డివిజన్స్ నేను ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తానండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
థర్టీన్ తో డివిజన్ చేయాలి అలాగా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్తో డివిజన్ చేయాలంటే జనరల్గా చూడడానికి అయితే కొంచెం అంటే కంగారుగా ఉంటుందండి థర్టీన్ అనేది. దీనికి ముందు ఒక నెంబర్ చెప్తానండి నేను, మ్యాజిక్ నెంబర్ అంటారండి మ్యాథమెటిక్స్లోనే మరి వండర్ఫుల్ నెంబర్స్ ఉంటాయి కొన్ని నెంబర్స్ 1001 అండి. ఇది ఒక మ్యాజిక్ నెంబర్ అండి యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో. అంటే ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ అండి, ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలన్న ఇబ్బందే మల్టిప్లై చేయాలని ఇబ్బందే. అందుగురించి ఏంటంటే 1001 నెంబర్ నుంచి నేను ఒక ఫ్యాక్టర్స్ని బయటకు తీసుకొస్తానండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దీనికి. ఈ నెంబర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనికి 7 × 11 × 13 వేస్తే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అది 1001 అనేది చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ నెంబర్ మ్యాథమెటిక్స్లో. ఈ మూడు ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 1001 వస్తుంది. ఇలా మల్టిప్లై మూడు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 1001 వస్తున్నది మీకు చెప్పాను, మీకు అర్థమైంది సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి. ఈ లాజిక్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను, దీని అప్లికేషన్ కూడా నేను మీకు చెప్తాను. అప్లికేషన్ ఇంపార్టెంట్, లాజిక్ ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్, ఆ రెండు మీకు ఇప్పుడు నేను చెప్తాను ఎట్లాగన్నది. సో ఎట్లాగా అంటేనంటే ఈ రెండింటిని మీరు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/1001 ఎంత ఫస్ట్ మనం చూద్దామండి సార్. 1000 అంటే చెప్పడం ఈజీ, మరి 1001 అంటే చాలా ఇంపార్టెంటా. ఎందుకంటే ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని ఇక్కడ వన్నకే, అసలు వాల్యూ అంతా వన్నకే ఉందండి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉంది కాబట్టి. సో క్యాలిక్యులేటర్లో కొడితే మీకు ఎంత వస్తుంది అంటే 0. మామూలుగా 1/1000 అంటే 3 సున్నాలు వస్తాయి కదండి. మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంటే 99 ఇలా వస్తుంది, 3 9లు వస్తాయి, మళ్ళీ 3 0లు వస్తాయండి, మళ్ళీ 3 9లు వస్తాయండి. అంటే మీకు అండర్స్టాండ్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అది ఈజీగా మీకు తర్వాత అర్థమవుతుంది. అంటే ఏంటి 3 0లు 3 9 3 9 3 0 3 9 ఇది వచ్చింది కదా. ఇప్పుడు సరే దీనికి సంబంధం ఏంటి, సంబంధం ఉందండి నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇచ్చానండి 6/13 ఎంత అని అడిగాను, నేను 6/13 ఎంత అని అడిగానండి. 6/13 అడిగితే మీరు కంగారు పడతారు మామూలుగా ముందు ఇనిషియల్ అయితే. ఇక్కడ ఏం లేదండి, నేను ఏం చేస్తున్నా చూడండి, 13 ఉంది కదా, 6 ఉంది, ఏదో ఒక రకంగా డినామినేటర్లో 1001 తెస్తానండి నేను. నా పని అదే, ఏదో ఒక రకంగా 1001 తెస్తాను. 13ని 7/11 మల్టిప్లై చేశారనుకోండి, ఒకవేళ పైన కూడా 7/11 మల్టిప్లై చేయొచ్చు కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే 6, ఇది ఆటోమేటిక్గా 6 × ఏదో నెంబర్ మల్టిప్లై చేస్తే వస్తుంది కదండి ఇక్కడ 6 × 70 11 7 అంటే 77 వాటెవర్ ఇట్ ఇస్ పైన వస్తుంది. ఇది 1001 వచ్చింది కదా. 6 × 77 ఎంత అంటే 6 × 77 ఆల్మోస్ట్ 462. ఇది నేను మల్టిప్లేషన్లో చెప్పానండి ఈజీగా 2-3 సెకండ్లో రావడం ఎలాగన్నది. 462 వచ్చింది. ఈ 462/1001 వచ్చింది కదండి ఇక్కడ. సార్ ఇదేంటి సార్ 1001 వస్తే ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి. ఎనీ నెంబర్ని 1001తో మీరు డివైడ్ చేసినట్లయితే మీకు వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆన్సర్, ఈ 460 మామూలుగా 1000 అయితే ఎంత వస్తుంది ఆన్సర్, ఎంత వస్తుంది. ఈ 1001 ఉంది సార్, ఈ 1 ఉండడం వల్ల ఈ 1 ఒకటి తగ్గుద్దండి ఇక్కడ. మీరు అనొచ్చు ఎగ్జాక్ట్గా 1 ఆగిపోతా సార్, అంటే ఆగదండి చెప్తానండి అది కూడా. ఈ ఎగ్జాక్ట్గా 1 ఆగిపోతుందా అంటే 1తో ఆగదండి. ఎందుకు ఈ 1 తగ్గిందంటే చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ త్రిబుల్ నేను ఉంది కదండి, 1 తక్కువ, 1 నెంబర్ తక్కువ, ఇక్కడ 0s, ఇక్కడ 0s, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0s అండి. ఇక్కడ పైన ఏ నెంబర్ ఉంటే ఇక్కడ 0s లేవు కదండి, ఇక్కడ 462 మూడు డిజిట్లు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 3 డిజిట్స్కి 0.462. మరి ఎన్ని చాలా డిజిట్లు ఉన్నాయి కదా సార్, ఈ 1 తగ్గించారు, 1 తగ్గించిన తర్వాత సరిపోతుంది కాదండి. 1 తర్వాత ఏం చేయాలంటేనండి ఈ 461కి 9 సప్లిమెంట్స్ ఉంటాయండి, 9s అంటారండి. అంటే యాక్యురేట్ వాల్యూ కావాలండి, ఇంత యాక్యురసీ సరిపోద్దండి, జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. 9s అంటే 9లో తీసేస్తామండి, 9లోంచి 4 తీస్తే ఎంత అండి, 5, 6లోంచి 9లోంచి 6 తీస్తే 3, 9లోంచి 1 తీస్తే 8. ఈ 461 తర్వాత వచ్చే డిజిట్స్ ఇది ఉంటుందండి సార్. మరి దాని తర్వాత కూడా ఏమైనా ఉంటాయని అడగచ్చు, దాని తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందండి. ఎందుకు రిపీట్ అవుతుంది చెప్పమంటారా, ఎందుకు రిపీట్ అవుతుందంటే ఇక్కడ 0099 వచ్చిన తర్వాత ఇది రిపీట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇది రిపీట్ అవుతుంది, సేమ్ లాజిక్ అండి. ఇక్కడ 0.462 1 తగ్గాలి, 1 తీసిన తర్వాత 9 సప్లిమెంట్ 538 వచ్చింది, సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది, సింపుల్. దీని ఆన్సర్ ఎంతంటే ఇది ఆన్సర్. అంటే ఇంకొకటి చెప్తే మీకు ఒకటి రెండు మీకు కొంచెం అర్థం అవుతుంది ఈజీగా, లేకపోతే సింపుల్గా 1/13 అర్థం ఉండండి. మామూలుగా అయితే
13 ఇంటూ 7 ఇంటూ 11 పైన 7 ఇంటూ 11 జస్ట్ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోండి ఇది లెంగ్తిగా వస్తుందా షార్ట్ కట్ వస్తుందా అది పక్కన పెట్టండి అసలు ఇది పైన 1001 ఇది ఎగ్జామ్ హాల్లో మీరు 1001 అని అనుకోక్కర్లేదండి ఇది ఇదంతా ఇయ్యక్కర్లా పైన 7 ఇంటూ 11 అయితే 77 అయింది అంతే అయిపోయింది కదండి 77 77 నుంచి 1 తీసేయాలి కదా 1 తీసేస్తే ఎంత అండి 76 ఆన్సర్ అంతా పాయింట్ ఎన్ని డిజిట్స్ రావాలి ఇక్కడ 3 డిజిట్స్ రావాలి ఇక్కడ ఎన్ని వచ్చింది ఆన్సర్ 2 వచ్చింది 2 వచ్చిందని కొసన పెడతారు ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదా అనుకున్నాం కదండి 0009999 వస్తున్నాయి ఇలా వస్తాయి కదండి ఇవన్నీ 3 డిజిట్లు రావాలి ఇక్కడ 3 అంటే 2 వచ్చింది కాబట్టి ఇంకో 0 పెట్టాను తర్వాత ఎంత రావాలి 9 9s సప్లిమెంట్ 076 కి 9s ఎంత 9 లో 0 తీస్తే 9 9 లో 7 తీస్తే 2 9 లో 6 తీస్తే 3 బస్ నెక్స్ట్ టైం ఇంకా యాక్యురేట్ కావాలంటే మళ్ళీ 076 923 అంటే దీని అండర్స్టాండ్ చేసుకోండి అంత యాక్యురేట్ గా కావాలా అంటే లేదండి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో అలా ఎస్ఎస్సి చాలా కాంప్లీట్ ఎగ్జామ్స్ అంత యాక్యురేట్ గా కూడా అడిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ లాజిక్ ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మీకు అవసరాన్ని బట్టి కింద ఉన్న ఆప్షన్స్ ని బట్టి మీరు చక్కగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు చేసుకోవచ్చు ఈ 1/13 అనగానే వెంటనే ఏం చెప్పాలి ఓ 7 11 77 ఆన్సర్ ఎంత అంటే 7.77 అని అప్రాక్సిమేట్ చెప్పచ్చు ఇక్కడ మీరు అసలు ఇదేం చేయక్కర్లేదండి అంటే 1 సెకండే దీనికి పట్టింది అప్రాక్సిమేట్ ఆన్సర్ కావాలంటే 13 వచ్చింది కింద 13 రాగానే మీరు హ్యాపీ ఇంకా 13 అనగానే ఓ 77 మల్టిప్లై చేస్తారు పైన 77 77 అంటే 0.77 అయిపోయింది అంత సింపుల్ అంటే అఫ్ కోర్స్ 077 3 డిజిట్స్ కాబట్టి సో ఈ రకంగా అప్పుడు మీరు చదివాను సార్ 13 ఉంది కదా మరి నేను ఇక్కడ 7 ఉన్నప్పుడు కూడా నేను ఇలా రివర్సల్ కూడా చేయొచ్చు కదా 11 ఉన్నప్పుడు కూడా రివర్సల్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చండి సేమ్ లాజిక్ ని మీరు అలా కూడా యాక్షన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చానండి లెటర్ చూసిన దట్ 8/ అంటే మీరు ఏదో ఏదో ఒక నెంబర్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ 82/ ఏదో 11 ఏదో ఇచ్చాను దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చండి 11 × 7 × 13 మల్టిప్లై చేయొచ్చండి ఇక్కడ పైన కూడా మరిని చేయొచ్చు దీని వాల్యూ తీసేయండి అసలు దీని వాల్యూకి ఏమి లేదండి 3 డిజిట్లు తీసి పాయింట్ పెట్టాడు ఇది మల్టిప్లై మీకు వచ్చింది అనుకోండి మల్టిప్లై చేసేసిన తర్వాత 3 డిజిట్లు పెట్టారు అంతే అదే ఆన్సర్ కరెక్ట్గా కావాలంటే -1 తీస్తారు ఇక్కడ 11 కాబట్టి సారీ ఇక్కడ 7 × 13 అండి ఇది రిపీట్ అవ్వాలండి ఇక్కడ ఓకే అంతే అంటే ఏ నెంబర్ ఇప్పుడు ఇప్పుడు 7తో మీరు చేయాలనుకోండి మీరు యూజ్ చేసుకోవచ్చండి మాకు సిచ్యువేషన్ బట్టి 7 × 11 × 13 అండి పైన నెంబర్ ఏదో ఇచ్చాడు అనుకోండి పైన నెంబర్ × 11తో × 13తో మీరు మల్టిప్లై చేసుకోవడం అంతే వాట్ ఎవర్ ఎక్స్ సో ఇది మర్చిపోండి ఇంకా డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది అంతే సో దానికి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ తర్వాత 3 డిజిట్లు వస్తాయి యాక్యురేట్ ఆన్సర్ రావాలంటే ఆ 3 డిజిట్లు 1 తీసేయండి అంతే ఒక 1 తీసేస్తారు అంతే సింపుల్ అంటే లాజిక్ ని మీరు ఎట్లా కావాలి అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే 1001తో కానీ మీరు డివైడ్ చేయాలి అంటే సబ్ట్రాక్ట్ 1 తర్వాత నెక్స్ట్ డిజిట్స్ 9s సప్లిమెంట్ అలా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అట్లాగే 9తో డివిజన్ చేయడం ఆల్రెడీ మీకు చెప్పానండి బట్ ఇంకొంచెం అలా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇబ్బందిగా ఉంది అది పర్ఫెక్ట్ లాజిక్ అండి బట్ మీకు నెలసా నేను ఇలా షార్ట్ కట్ ఏమైనా చెప్పండి సార్ గుర్తుపెట్టుకుంటానంటే అది కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 518 ఉందండి ఒక ఎగ్జాంపుల్ 9తో డివైడ్ చేయమన్నా 9తో డివైడ్ చేయమన్నప్పుడు జనరల్గా మీరు ఎలా ఆలోచించాలంటారంటే ఎలా ఆలోచించాలంటారంటే ఫస్ట్ డిజిట్ ఎంత ఉందండి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 వేసండి ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది కలపండి 5 + 1 ఎంత అండి 6 తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 డిజిట్లు కలపండి ఎంత అవుతుందండి 5 + 1 + 8 అంటే 14 ఇది ఎప్పుడైతే 3 డిజిట్స్ ఉందో 2 డిజిట్స్ తర్వాత మీరు గీత కొట్టి తర్వాత 14 వేయండి ఇక్కడ నాకు నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే సింపుల్గా అంటే 56 14 అంటే 9 కంటే ఎక్కువ ఉంది కదండి రిమైండర్ 14 అవ్వదు కదండి ఇక్కడ రిమైండర్ ఇది యాక్చువల్గా రైట్ సైడ్ ఉన్నది మన మల్టిప్లికేషన్లో ఆల్రెడీ డీటెయిల్గా చెప్పుకున్నాం సేమ్ లాజిక్ ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాను అయితే 14 అంటే ఏమవుతుందండి ఆటోమేటిక్గా పక్కకి 1 వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఈ అంటే 14/9 అంటే మీకు ఏమవుతుందండి అంటే ఇంత మీరు తెలిసిపోతుందండి 1 ఈ 1 ఇక్కడ యాడ్ చేయండి ఇంకా రిమైండర్ ఎంత ఉంది అక్కడ 5 రిమైండర్ ఉందండి 5 ఇక్కడ పెట్టండి అంటే ఏమవుతుందండి ఆన్సర్ అంతా 57 రిమైండర్ 5 అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను చేసినట్టు ఈజీగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 4734 ఏదో నెంబర్ ఏంటి 9తో డివైడ్ చేయమన్నా
वेरी सिंपल अंडी इला डिवाइड इकड़ फस्ट फोर वो फोर वैसे फोर प्लस सेवन फास्ट वैसे फोर प्लस सेवन अंत लेवन लेवन अंत डिजिट वे क्यारी फॉरवर्ड लेवन तरह फोर प्लस सेवन प्लस थ्री अंडी ओनली सेवन प्लस थ्री कंफ्यूज अवद फोर प्लस सेवन प्लस थ्री एंत फोर प्लस सेवन प्लस थ्री अंत फोर्टीन अवतनी मल्ल इकड़ आपाल तरह मल्ल कलपन फोर प्लस सेवन प्लस थ्री प्लस फोर फोर प्लस सेवन प्लस थ्री प्लस फोर एंत इधक एटी टेन एन अवतनी अंत कदी सो एन एन रिमैंड रिमैंडर अंत नईन पे एंत एन बै नईन अंत टू कदमी रिमैंडर उठन बै नईन अंत टू आ टू इकदा इनको याडी इक टू इक याडी लेते लास्ट ऐड फाइव टू फोर आटोमेट इंको टू याडी रिमैंडर का कदमी फाइव ट्वेंटी सिक्स इज द आंसर अंत नईन तो चुपनपड़ी क्यारी फारवर्ड चयन अंत पैन न्यूमरेटर टेन तो डिवेड डिजिट ने डिजिट ने क्यारी फारवर्ड चूसरा अला आ क्यारी फारवर्ड क्यारी फारवर्ड दाने को గుర్తుపెట్టుకోవడం ఈజీగా షార్ట్ కట్ కింద ఇక్కడ చిత్రం తప్ప దీని అనగా ఉన్న మెయిన్ లాజిక్ అయితే ఇంత ముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఏదైతే ఉందో అదే దాని లాజిక్ అది అలాగా లాజిక్ కింద గుర్తుపెట్టుకోకూడదండి యాక్చువల్గా దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి అది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఆల్రెడీ సరే డైరెక్ట్ గా టైం వేస్ట్ అవుతుంది అలా క్యారీ ఫార్వర్డ్ చేయడం అవుతుంది అనుకున్నప్పుడు నేను జస్ట్ మీకు ఎందుకైనా మంచిది కదా నేను చెప్తున్నాను ఇంకొక నెంబర్ వేస్తాను సో దట్ కాన్ఫిడెన్స్ వస్తుంది 50688 ఇలా ఉందండి సో 9 తో మీరు డివైడ్ చేయాలి ఇక్కడ ఫటాఫట్ అనుకున్నాం మనం सिंपल इला कौर फस्ट फाइव फाइव प्लस जीरो अंत फाइव फाइव प्लस जीरो प्लस सिक्स लेवन लेवन अंत इन वन वन क्यारी फॉरवर्ड वस्तु तरह फाइव प्लस जीरो प्लस सिक्स प्लस एट फाइव प्लस जीरो प्लस सिक्स प्लस एटे नाइनटीन सो नाइनटीन अंत इन वन वे इक नाइन वे ఇంకైపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ కలపండి ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుందండి మీకు ట్వంటీ సెవెన్ అది ఇక్కడ టూ ఇయర్స్ ఇక్కడ టూ సెవెన్ వేస్తారా వేయకండి ఇది రిమైండర్ లాస్ట్ డిజిట్ వదిలేరు అలాగా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోమని ఇక్కడ టూ ఇయర్స్ ఇక్కడ సెవెన్ వేస్తారేమో అట్లా వేయకూడదండి ఇది సపరేట్ పార్ట్ ఇది సపరేట్ పార్ట్ ఇది రిమైండర్ పార్ట్ అంటారండి దాన్ని ఓకేనండి ఇది వాల్యూ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎంత అవుతుందండి మీకు ఇక్కడ ఫైవ్ సిక్స్ టూ నైన్ ట్వంటీ సెవెన్ అంటే మీకు నైన్లో ట్వంటీ సెవెన్ బై నైన్ అంతా ఇక్కడ రిమైండర్ ఏం రాదండి త్రీయే కదండి ఈ త్రీ త్రీకి యాడ్ చేసేయండి అంతే ఇదే ఆన్సర్ फाइव सिक्स थ्री टू रिमैंडर रहा जीरो वे थ्री ऐड रिमैंडर वस्ते आ पक्न रिमैंडर क्रास्ट जस्ट लाइक अंत नाइन तो डिवीजन चाल सिंपल अंत टाइम सेव उद्देश्य दाने शॉर्ट कट कन्वर्टे जरूरी है अट्ला अंत लेवन तो ऑलरेडी डिवीजन चपाने नाइन तो डिवीजन चपा आलमोस्ट अभी कवर चसा अट्लाक सर थर्टीन डिवीजन लेवन अभी प्राइम नंबर्स तो डिवीजन चयचु फर एग्जांपल 19 तो डिवीजन अला हाउ टू डू 19 तो डिवीजन अला चेस्तां इला उंदा 19 डिवीजन अला चेयाली दीनि रेंडु मूडु रकालुगा नेनु चेप्तानंडि टू थ्री मेथड्स किंद चेप्तानु इदोक अंटे आल्जेब्रिकल गा ओक फार्मुला उंटदंडि इदि इदेमि टेक्निक कादु बट अदंता मीकु चेप्पालंटे चाला टाइम पडुतदा बट नेनु ब्रीफ गा चेप्तानंडि नेनु चेप्पि प्रतिदानिकि ओक सैंटिफिक ओक रीजन उंटदंडि दानिकि बट्टि पट्टिनट्टुगा उंटदंडि मिगता यूट्यूब लो चेप्पिनट्टुगा एक्स बै नई रायचे फास्ट टाइम पड़ता है डेरिवेशन की एक्स बै ट्वेंटी माइनस वन जस्ट सिंपल लॉजिक इंद्रे मिराकल पैना क्या ट्वेंटी तो डिवाइड चेयंडी अब एक्स बै ट्वेंटी डिवाइडेड बै वन माइनस वन बै ट्वेंटी प्रोग्रेस मन को चाप्टर उंटदंडि मैथमेटिक्स लो अर्थमेटिकल ज्यामेट्रिकल प्रोग्रेस ज्यामेट्रिकल प्रोग्रेशन लो ओक फार्मुला उंटदंडि 1 बाय 1 माइनस आर इज़ इक्वल टू 10 इला फार्मुला उंटदंडि मीकु ऐडिया अंटे कोंतमंदि चदिवनटुवंटि 10 तो अला चदिवनटुवंटि वाळ्ळकि ऑलमोस्ट मीकु ऐडिया उंटदंडि ई फार्मुला प्रकारं दीनि गानि मीरु अप्लाई चेस्ते फाइनल गा ओक रिजल्ट वस्तुंदंडि अंटे इदि जस्ट अंटे एंदुकंटे मीकु इला चेयोच्चनि ऐडिया रावडं गुरिंचि अंडि इदि अवश्यं गुर्तुपेट्टुकोकलेदु बट मीरु चूडंडि अंते इला चेसिनट्लयिते x / मल्लि 2 स्क्वेर वस्तुंदंडि टू तो डिवेड अवतुद्दी मल्लि नेमो 100 अवुतुंदंडि मल्लि नेमो इदिलो मल्लि हाफ अवुतुंदंडि 2 x क्यूब 2 क्यूब अवुतुंदंडि मल्लि नेमो इदि 100 ला 1000 अवुतुंदंडि अंटे एंटंटे अंटे इदि इदंटि फॉर इला इन्फिनिटी अंडि इला इन्फिनिटी गनि वेल्लिपोतुंदि चूसारा x / 2 बाय अंटे ओक नंबर नि अंटे 10 तो डिवाइड चेसि नंबर नि ऑफ चेसि 10 तो डिवाइड चेयाली लेट इट बी वाट एवर नंबर इट इज मल्लि तर्वात x / 2 लो ఆఫ్ అండి 2 స్క్వేర్ అంటే
టూ స్క్వేర్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ హాఫ్ అంటే ఎక్స్ బై టూ బై టూ అనమాట అండి. మళ్ళీ టెన్ అంటే హండ్రెడ్ వచ్చిందంటే అందులో టెన్త్ పోర్షన్ అండి, వన్ టెన్త్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే దీంట్లో హాఫ్ హాఫ్ ఆఫ్ ఇదంతా ఏ అనుకుందాం అండి, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ మరి టెన్త్ ఆఫ్ వన్ టెన్త్ ఆఫ్ ఏ ఇలా చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఎక్స్ బై నైన్టీన్ వస్తుందండి. అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మీకు వస్తుంది. జస్ట్ మీకు ఐడియా గురించి చెప్పానండి. ఇప్పుడు నేను అది ఇంటూ అండి ఇది టోటల్ వాల్యూ చెప్పాలి. ఓకే సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి అంటే ఓవరాల్గా మీకు ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అంటే ఒక అంటే ఓవరాల్గా ట్రిక్ ఏంటంటే ట్రిక్ కింద చెప్తానండి, అది యాక్చువల్ డెరివేషన్ అది. వన్ బై నైన్టీన్తో మీరు డివైడ్ చేయాలంటే ఎక్స్ బై నైన్టీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింపుల్గా చేయవలసింది ఏంటంటేనండి టూ కాంపోనెంట్స్ అండి. అంటే ఒకటి సెకండ్ టర్మ్ ఈజీ, సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది అంటే సెకండ్ టర్మ్ ఈజ్ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ వన్ టెన్త్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. దట్స్ ఆల్ అండి. సరే సరే ఇది అర్థం కావట్లేదు, ఏదో కన్ఫ్యూజింగ్గా ఉందనిపిస్తుంది. జస్ట్ ఇది కొంచెం గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కొంచెం అవగాహన వాళ్ళకి అర్థం అవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా పర్వాలేదు. నువ్వు ఒక సింపుల్ టెక్నిక్ అని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ బై నైన్ ఎంత అడిగాను నేను, సిక్స్ బై నైన్టీన్ సిక్స్ బై నైన్టీన్ దీనికి ఏం చేయొద్దు అండి, సింపుల్గా అండి ఇక్కడ సింపుల్గా ఆఫ్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళాలి అన్న పాయింట్ ఒకటి కాన్సెప్ట్ మీకు అర్థం ఐడియా ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను చెప్తాను. ఈ సిక్స్ ఉంది కదండి, సిక్స్ బై టూ వేయండి, ఇక్కడ సిక్స్ బై టూ వేస్తే రిజల్ట్ ఎంత అండి, ఇది త్రీ, రిమైండర్ ఎంత, జీరో. ఇది రిజల్ట్ అండి, ఇది రిమైండర్. ఆ ఫార్ములా ప్రకారం, ఆల్జెబ్రా ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ చెప్తున్నానండి. ఇందులో పెద్ద వేరే టెక్నిక్ బట్టి పడడానికి ఏమి లేవు ఉండదండి ఇక్కడ. నెక్స్ట్ ఏదైతే మీకు ఉందో దీనికి ఒక ఫార్ములా ఏంటంటేనండి, మనకి జనరల్గా మనం చేసినప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఒక ఫైనల్ వాల్యూ కావాలంటే సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా టెన్ ఇంటూ రిమైండర్, టెన్ ఇంటూ రిమైండర్ ప్లస్ ప్రీవియస్ రిజల్ట్. ప్రీవియస్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ఆఫ్ చేసినట్లయితే సరిపోతుంది వాల్యూ వస్తారు. అలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటారు అలా. సరే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్ అనుకోండి, కొన్ని మామూలుగా మీరు ఇది ట్రిక్ అనుకోండి. సో ఈ ట్రిక్ మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే సిక్స్ బై టూ అంటే త్రీ వచ్చింది, రిమైండర్ జీరో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ దానికి ఏదైతే ఉందో చూడండి, నెక్స్ట్ వాల్యూ ఎంత అండి, రిమైండర్ జీరో. ఈ ఫార్ములా పెట్టండి, రిమైండర్ జీరో పెడితే టెన్ ఇంటూ జీరో జీరో, రిజల్ట్ ఎంత అండి, త్రీ. త్రీ బై టూ ఎంత అండి, త్రీ బై టూ చూస్తే వన్ పాయింట్ ఫైవ్, అంటే వన్ పాయింట్ ఫైవ్ కాదండి, త్రీ అంటే త్రీ బై టూ వస్తుంది ఇక్కడ త్రీ. ఈ బై టూ ఇదేనండి, ఇదే బై టూ. ఈ త్రీనే, ఈ త్రీ ఇది నథింగ్ బట్ టెన్ ఇంటూ రిమైండర్ ప్లస్ రిజల్ట్, ఇది ఆఫర్ అంతే. సో ఇక్కడ సింపుల్గా ఏమైందంటే రిమైండర్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్టే వస్తుంది, ఎందుకంటే రిమైండర్ జీరో కదండి, టెన్ ఇంటూ జీరో అంటే జీరో కాబట్టి త్రీ బై టూ వేసాను ఇక్కడ. సేమ్ ఇదే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిందండి. త్రీ త్రీ బై టూ వేస్తే మీకు ఎంత రిజల్ట్ వస్తుందండి, ఇక్కడ వన్ వచ్చింది రిజల్ట్, రిమైండర్ ఎంత వస్తుందండి, వన్ వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎప్పుడైతే మీకు వన్ వచ్చిందో ఈ వన్ యాస్ దీనికి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదండి, ఎందుకంటే రిమైండర్ ఉంది. రిమైండర్ ఎంత అండి ఇక్కడ, వన్. అంటే దీని ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే ఎంత, టెన్ ఇంటూ వన్ ప్లస్ రిజల్ట్ వన్. అంత ఎంతది అంటే టెన్ ఇంటూ వన్ ఇది ప్లస్ ఈ వన్, ఈ వన్ ఇదండి, ఈ వన్ ఇది. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇది బై టూ, లెవెన్ బై టూ అంతే కదండి. లెవెన్ బై టూ అంటే ఎంత అవుతుంది ఇక్కడ, ఫైవ్. లెవెన్ బై టూ అంటే మీకు ఫైవ్ వన్, ఫైవ్ రిజల్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ వన్ ఉంది కాబట్టి టెన్ ఇంటూ ఫిక్స్డ్ ఫార్ములా అండి, టెన్ ఇంటూ రిమైండర్ అంతే ప్లస్ ఈ వాల్యూ ఫైవ్ కలపండి, బై టూ వేయండి. ఎంత అండి ఇది, సెవెన్, ఫిఫ్టీన్ బై టూ. ఫిఫ్టీన్ బై టూ అంటే ఎంత, ఇక్కడ సెవెన్, ఇక్కడ వన్. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుందండి, సింపుల్, మళ్ళీ టెన్ ఇంటూ వన్ టెన్ ప్లస్ సెవెన్ సెవెంటీన్, సెవెంటీన్ బై టూ. ఇది ఎక్కువ మీరు ఎవ్రీ టైం చేయగలరు, నాలుగు చేస్తే ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా వేసుకుని ఆటోమేటిక్గా. సెవెంటీన్ బై టూ అంటే ఎంత అవుతుంది ఇక్కడ, ఎయిట్. ఇప్పుడు ఆన్సర్ అంతా సరే, ఎంత చేసారు ఆన్సర్ ఏంటి, ఆన్సర్ వెరీ సింపుల్ అండి. మీరు ఏదైతే ఇప్పుడు మీరు మనకి టేబుల్ వచ్చిందో
ఆ టేబుల్ నుంచి మీరు ఆన్సర్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పక్కన ఉంది కదా రిజల్ట్, ఈ రిజల్టే ఆన్సర్. రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 0.315 78. దిస్ ఈజ్ ఆన్సర్. ఇంకా ఎన్ని 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 కలతలు చేసుకుంటే అవచ్చు. ఇంకొకటి చేస్తానండి, మీకు అర్థమవుతుందండి. అంటే ఒక్కొక్కసారి అర్థం కాకపోతే రెండోసారి వినండి, ఇది మళ్ళీ పాస్ చేసి వెనక్కి వెళ్ళి వినండి, సో దట్ మీకు క్లారిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ 12/19 వేశాను నేను. అంటే అంత యాక్యురేట్గా ఎందుకు సార్ అంటే చాలా ఎగ్జామ్స్లో పాయింట్ తర్వాత 4-5 డిజిట్ల యాక్యురసీ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, అందుకొచ్చి మీకు ఇంత యాక్యురసీ కావాలి. 19తో డివైడ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ మామూలుగా చేయాలంటే. సింపుల్, అప్పుడు 12/19 ఉందండి ఇక్కడ. మీరు దీని గురించి పెద్దగా ఎక్కువ చూడండి, ఇప్పుడు కొంచెం ఈజీగా మీకు అర్థమవుతుంది. సెకండ్ అంటే ఫస్ట్ టైం అన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. 12 ఉందండి, 12/2 ఎంత? సింపుల్ 6-0. తర్వాత ఈ 6 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రిమైండర్ 0 కాబట్టి 6/2 ఎంత అండి? 3-0. ఇక్కడ 0 వస్తుంది కూడా, మళ్ళీ 3/2 అంటే ఎంత? 1-1 రైట్. ఇక్కడ 1 రాదండి, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి. ఇక్కడ 1 ఇస్ నథింగ్ బట్ 10 × 1 అండి, సింపుల్ అంతే. అలా గుర్తుపెట్టుకోండి, 10 × 1 10 కదా, 10తో మల్టిప్లై చేయాలని గుర్తుపెట్టేసుకోండి. 10 × 1 11, 11/2. 11/2 అంటే ఎంత? 5 అయిపోయింది. ఇప్పుడు దాని ఆన్సర్ ఎంత? 0.6315 అయిపోయింది అంత ఆన్సర్. ఇంకోటి కావాలంటే ఇంకోసారి వేస్తారు, ఏముంది, మళ్ళీ 10 × 1 వేస్తారు, తర్వాత 5 పెడతారు, తర్వాత 15+1 అంటే ఆటోమేటిక్గా ఆ ప్రకారం చేసుకుంటే వెళ్తారు మీరు. సో ఇది 0.6315. నెక్స్ట్ డిజిట్ అయితే 7. నెక్స్ట్ డిజిట్ ఇది ఏమి లేదండి, 5 తర్వాత మళ్ళీ 7 వస్తుంది ఆటోమేటిక్గా, నెక్స్ట్ ఆటోమేటిక్గా 8. ఇలా చేసుకుంటే వెళ్తే ఎగ్జామ్లో అడిచిన యాక్యురసీ బట్టి మీరు చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు 12/19 మామూలుగా మీరు చేయాలంటే ఇలా చేయాలంటే 0.6315 అంత యాక్యురేట్గా చాలా చాలా కష్టం. జస్ట్ 12/2 6 6/2 3 3/2 1 1 1 1 ఇక్కడ రిమైండర్ వచ్చింది కాబట్టి నేను 10తో మల్టిప్లై చేసి దీనికి కలిపాయి 11. 11/2 5 మళ్ళీ 1, మళ్ళీ 10 10+5 15 15/2 అంటే 7. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అట్లా 8 అట్లా వస్తుంది. సో ఇది 19తో మీరు చేసి ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ 19తో మీరు చిన్న నెంబర్లు చేశారు కదా, మరి పెద్ద నెంబర్ ఇస్తే ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఏదో పెద్ద నెంబర్ ఇచ్చేసారు, ఇలా ఏదో ఇచ్చారు ఏంటి, మరి అన్ని నేను మళ్ళీ దీన్ని 2తో చేసుకుంటా రాగా కదా, పెద్దది అయిపోతుంది కదా అని అనొచ్చు. లేదు, దీనికి ఇంక వేరే మెథడ్ ఒకటి నేను చెప్తానండి. సో దట్ ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉండే మెథడ్ నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి, ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుని నేను చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. సో జస్ట్ ఇది ఒక నెంబర్ వేద్దాం అన్న, సో దట్ కొంచెం బిగ్ నెంబర్ వేస్తానండి, సో దట్ ఏంటంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్ఫార్చునేట్గా చాలా డివిజన్స్, చాలా మల్టిప్లికేషన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో రకరకాలుగా వినిపిస్తారండి వాళ్ళందరూ. అది ఏమవుతుందంటేనండి, లిమిటేషన్స్ ఉంటాయండి. ఓ 4 నెంబర్లు పనిచేస్తుంది ఆ లాజిక్, 5 నెంబర్లు పనిచేయదు. ఎవరో 13తో ఎలా డివైడ్ చేయాలంటారండి, 2-3 నెంబర్స్ ఇస్తారు ఆ లాజిక్ పనిచేస్తుంది, మిగతా నెంబర్స్కి మీరు అప్లై చేశారనుకుంటే పనిచేయదు. అసలు మీకు ఎన్ని తప్పులు ఉండాలో అన్ని తప్పులు ఉంటాయండి మార్కెట్లో. అన్ఫార్చునేట్గా నిజంగా ఏది అప్లై చేసినా కూడా అది ఓన్లీ కొన్ని నెంబర్స్గా పనిచేస్తుంది, వేరే నెంబర్కి పనిచేయదు. సైంటిఫిక్ అప్రోచ్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఏ నెంబర్కైనా కూడా మీరు అప్లై చేయొచ్చు, ఇంకా టెస్ట్ ఇట్ ఎనీ నెంబర్. సో అలాగే అప్పుడైతే మాత్రం మీరు ప్రాక్టికల్గా దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉందండి, దీన్ని 19తో డివైడ్ చేయమన్నా, ఇది కొంచెం పెద్ద నెంబర్ వేసారు కావాలని చూడండి. 19తో డివైడ్ చేయాలన్నప్పుడు దీనికి నేను ఆల్జెబ్రికల్గా ఉన్న ఫార్ములా నేను చెప్పట్లేదు, జస్ట్ ఒక టెక్నిక్ కింద మీకు చెప్తానండి, బట్ అందులో కూడా లాజిక్ చెప్తాను మీకు నేను. 4 2 0 1 డెఫినెట్గా రిమైండర్ కాబట్టి లాస్ట్ని ఇది పెట్టండి, 6 పెట్టండి. అంటే లాస్ట్ డిజిట్ బట్టి వచ్చి మాత్రం ఇక్కడ పెట్టండి. అయితే ఈ 19కి దగ్గరలో ఉన్న వాల్యూ 20 అండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. 20-19 ఎంత అండి? 1. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 1 ఏదైతే ఉందో ఆ 1 అనేది ఇట్ ఈస్ కాల్డ్ మల్టిప్లేయర్ అంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 20తో డివైడ్ ఇక 20 వేస్తున్నానండి, 19 వేయట్లేదు ఇక 20 వేస్తున్నాను నేను. ఇలా గీత పెట్టండి, అది ఇప్పుడు చూడండి
జీరో పక్కన పెట్టండి, టూ జీరో జీరో అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే ఈ పక్కకి డిజిట్ వస్తుంది కాబట్టి. ఓన్లీ టూ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. టూను మీరు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటేనండి, ఇక్కడ ఇక్కడ ఫోర్ ఉంది కదండి, ఈ ఫోర్ ఏదైతే ఉందో ఇక్కడ టూ టైమ్స్, ఈ ఫోర్ టూ ఆటోమేటిక్గా టూ టైమ్స్ ఉంటుంది మీకు ఇక్కడ. ఈ ఫోర్ ఏదైతే ఉందో సింపుల్గా ఈ ఫోర్ బై టూ వేస్తే మీకు టూ వస్తుంది ఇక్కడ. ఆ టూ ఇక్కడ ఏంటి డివైడ్ చేసినట్టు వచ్చింది కానీ ఆ త్రీ. తర్వాత టూ, తర్వాత నెంబర్ ఎంతండి ఇక్కడది టూ. ఈ టూని మరి టూ బై టూ వేయకూడదండి ఫస్ట్ డిజిట్. దీనికి లాజిక్ ఏంటంటే టూకి కొంత యాడ్ చేయాలండి. అది ఎంత యాడ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు నెంబర్ ఇక్కడ ఎంత వచ్చిందండి, టూ వచ్చింది కదా, మల్టిప్లైర్ ఎంత వన్. ఈ టూ ఇంటూ వన్ వేయాలండి ఇక్కడ. ఎంత అవుతుందండి అది ఫోర్. ఈ ఫోర్ని బై టూ చేయమనండి, ఎందుకంటే ఇది టూ కాబట్టి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. టూని నేను తీసుకొచ్చాను, నెంబర్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని ఈ వన్తో మల్టిప్లై చేయాలి. వన్తో మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ టూతో డివైడ్ చేయాలి. సార్ ఇదంతా ఏంటి సార్, అసలు ఈ వన్తో డివైడ్ వన్తో మల్టిప్లై చేయాలని చెప్పాల్సిన అవసరం ఏముందే, డైరెక్ట్గా ఈ టూకి ఈ టూ యాడ్ చేస్తే సరిపోతుంది కదా, టూ ప్లస్ టూ బై టూ అనొచ్చు కదా సార్ అనొచ్చు. కాదండి, ఈ మల్టిప్లేయర్ వన్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పొరపాటున ఇక్కడ డివిజన్ 19 కాకుండా 18తో డివైడ్ చేయమని అనుకున్నాడు, అప్పుడు కూడా ఈ లాజిక్ అప్లై చేయొచ్చు. అంటే 18తో మీరు డివైడ్ చేయాలి అంటే ఇదే నెంబర్ని ఇక్కడ మల్టిప్లేయర్ వన్ ప్లస్ టూ వస్తుందండి. ఒకవేళ ఇక్కడ మీరు 17తో డివైడ్ చేయాలనుకోండి, చూడండి లాజిక్ చూడండి, అప్పుడు ఇక్కడ మల్టిప్లేయర్ త్రీ వస్తుంది. చూడండి అన్ని రకాల కూడా మీకు ఉపయోగపడే చెప్తున్నాను ఇక్కడ. సో అందుకని అది ఇంపార్టెంట్. సార్ ఇక్కడ టూ ఏంటి, ఇక్కడ టూ మీనింగ్ ఏంటి? కాదండి, ఇక్కడ టూ అంటే మీనింగ్ ఇక్కడ టూ కాబట్టి. పొరపాటున దీన్ని పత్తి ఉంటే ఇక్కడ 29తో డివైడ్ చేయమని ఫార్ములా అడిగా, 29తో అంటే దగ్గరలో నెంబర్ 30 కాబట్టి ఇక్కడ 30 వేస్తారు కాబట్టి ఇక్కడ 3 అయ్యారు. అప్పుడు చూసారా ఒకే లాజిక్ నేను ఇప్పుడు ఎటువంటి నెంబర్నైనా కూడా మల్టిప్లై డివైడ్ చేసే విధంగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చూసారా మీకు టూకి ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ వన్కి ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ టూని నేను క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు టూ ప్లస్ ఇంతకు ముందు నా రిజల్ట్ టూ మల్టిప్లై విత్ ద మల్టిప్లయర్ డివైడెడ్ బై టూ, ఇదేదైతే డివిజన్ ఉందో ఇది టూ ఉంటుంది. ఈ టూ పట్టుకొచ్చి ఎక్కడ వేస్తారు మీరు ఇక్కడ పైన వేయాలి. ఎస్ ఎగైన్ నెక్స్ట్ జీరో జీరో తీసుకురండి కిందకి. ఇప్పుడు మీకు అలవాటు అయితే కొంచెం ఈజీ అవుతుంది. జీరో జీరోకి ఎంత యాడ్ చేయాలి, దీనికి ముందున్న నెంబర్ ఎంత టూ, టూ ప్లస్ వన్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈజీ చాలా క్లియర్గా వేస్తున్నాను. బాయ్ వాట్ ఈస్ ద వాల్యూ టూ, టూ దిస్ టూ ఈ టూ ఏదైతే ఉందో ఇది. సో ఇప్పుడు ఎంత అవుతుంది మీకు త్రీ బై టూ, ఎంత అవుతుందండి జీరో ప్లస్ టూ బై టూ సారీ వన్. ఈ వన్ ఎక్కడికి వస్తుంది ఇప్పుడు, ఇక్కడికి వస్తుంది ఇప్పుడు. ఎస్ ఈ వన్కి ఎంత, నెక్స్ట్ వన్ ప్లస్ ఇంతకు ముందున్న వాల్యూ ఎంత వన్, వన్కి మల్టిప్లై వన్, వన్ ఇంటూ వన్ బై టూ ఎంత అవుతుందండి అది టూ బై టూ వన్. ఈ వన్ ఎక్కడ వేయాలి ఇప్పుడు, వన్ అక్కడ వేస్తారు సరే. మరి సిక్స్ ఏంటి పక్కన పెట్టండి, ఇక్కడ వచ్చింది. ఈ సిక్స్ ఏదైతే వచ్చింది ఇంకా టూతో డివైడ్ చేయకూడదండి. ఏదైతే సిక్స్ ఉందో ఈ సిక్స్ ప్లస్ ఈ రిమైండర్ ఇది ఏదైతే ఉందో ఈ రిజల్ట్ వన్ ఇంటూ వన్ ఉన్నాయి. అప్పుడు ఎంత అయిందండి ఇది ఎయిట్. సో వాట్ ఈస్ ద రిమైండర్, ఎయిట్ ఈస్ ద రిమైండర్, ఎయిట్ ఈస్ ద రిమైండర్. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి వచ్చినటువంటి సెవెన్ అండి, సెవెన్ ఈస్ ద రిమైండర్. ఇది టోటల్గా అంటే టోటల్గా మీకు వచ్చినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే మీకు చెప్తాను చూడండి, ఆన్సర్ షేప్ ఏ విధంగా ఉంటుందో. అంటే టూ టూ వన్ వన్ రిమైండర్ ఇస్ సెవెన్, దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఒకసారి మళ్ళీ నేను ఇది ఇంపార్టెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇక్కడ సింపుల్గా ఈ ఫోర్ ఏదైతే ఉందో ఫస్ట్ డివైడ్ చేయండి టూతోను. ఇక్కడ టూ ఉంది కాబట్టి టూతో డివైడ్ చేయాలి, ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ త్రీతో చేయొచ్చు. డివైడ్ చేసిన తర్వాత నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని ఇక్కడ వేయండి, ఇక్కడ వేయండి. తర్వాత మళ్ళీ టూని తీసుకోండి, టూని తీసుకున్న వెంటనే ఒక నెంబర్ని యాడ్ చేయాలి. ఇంతకు ముందు ఏదైతే ఉందో ఆ టూని ఈ వన్తో మల్టిప్లై చేసి ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో డివిజన్ ఏదైతే ఉందో ఆ టూతో డివైడ్ చేస్తారు. టూ వచ్చింది, ఆ టూని మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తారు, మళ్ళీ తర్వాత జీరోని తీసుకొస్తారు, జీరోకి ఒక నెంబర్ని యాడ్ చేస్తారు, మళ్ళీ టూతో డివైడ్ చేస్తారు. మళ్ళీ ఇది కూడా అంతే సింపుల్. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఒక రెండు ప్రాబ్లమ్స్ మీరు చేస్తే చాలా ఈజీగా చేయగలరు, జస్ట్ బిలీవ్ మీ. ఇంకొకటి నేను ఒకటి రెండు చెప్తానండి, ఇంకా లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియో స్టిల్, ఎందుకంటే మీకు వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ నేను చెప్తే తప్ప
ఇంకొంచెం ఇందులో కాంప్లికేటెడ్గా ఉన్నాయి కూడా ఉంటాయండి కొన్ని, అవి కూడా నేను మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 8, 2, 6, 4 ఇలా ఉందండి. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ 4ని బయట వేసేయండి. ఇలా వేయండి, ఇలా ఒక గీత కొట్టండి. సో 19తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మల్టిప్లేయర్ ఈజ్ 1. ఇక్కడ ఏదైతే ఉందో 2 0 0ను వదిలేయండి. ఇంకా ఇక్కడ 19 అన్నాను కాబట్టి అదే మీరు ఇక్కడ 18 వేసినట్లయితే వేరే రకంగా ఉండేది. 19 కాబట్టి ఇక్కడ 1 వేసాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ 5, వాట్ ఇస్ ద మీనింగ్ 5/2? వాట్ ఇస్ ద 5/2? 5/2 అంటే ఎంత చెప్పండి. సో ఆటోమేటిక్గా మీకు 2 ఉంటుంది, 2 ఇక్కడ వేస్తారు. మరి రిమైండర్ ఎంత? 2 రిమైండర్ 1 వచ్చింది చూసారా. ఆ 1 రిమైండర్ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ వేయాలి. అది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా నెక్స్ట్ ఎంత, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? ఇక్కడ మీకు క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే మీకు క్యారీ ఫార్వర్డ్ ఉందో, 18 ఇస్ ద క్యారీ ఫార్వర్డ్, ఎస్ ప్లస్ నెంబర్ ఒకటి యాడ్ చేయాలి, బై 2 చేయాలి, తెలిసిందే కదా. ఎంత నెంబర్ యాడ్ చేయాలి? ఇంతకు ముందు 2 ఉంది ఇక్కడ, 2 + 1, ఎందుకంటే మల్టిప్లైర్ కాబట్టి ఇది, అంటే 2 × 1. ఇప్పుడు ఎంత అవుతుందండి ఇది? 20/2. 20/2 అంటే ఎంత ఇక్కడ? 10 ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలండి పైన. అదేంటి సార్ మన సింగిల్ డిజిట్ ఉంది కదా, 2 10 అంటే ఇక్కడ 1 వేసి చూడండి, రోడ్ క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ ఇక్కడ 0 వేయాలి. చూసారా, అంటే మళ్ళీ ఇంకొక లాజిక్ వచ్చేసింది ఇక్కడ. 10 ఇక్కడ వేయాలండి, డైరెక్ట్గా పక్కన వేసేయకూడదండి, ఒక డిజిట్ రావాలి అట్ టైం. ఎప్పుడు కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ 2 తీసుకోండి. 2 తీసుకున్నప్పుడు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏం రాలేదు కాబట్టి ఇక్కడ 2 ఉంది కదండి. ఇక్కడ 2 ఉన్నప్పుడు ఏంటి? 2 + ఎస్, దీన్ని మల్టిప్లై చేయాలి. 0 × 1 అంటారా? మరి అనకూడదు, 10 × 1 అనాలి. ఎందుకంటే ఇక్కడ క్యారీ ఇక్కడ 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 మల్టిప్లై చేయవలసినటువంటి డిజిట్ 0 కాదు, 10 కాబట్టి 10 × 1 అని చెప్పి ఇక్కడ చెప్పాలి. బై 2 దెన్ వాట్ ఇస్ ద వాల్యూ? 12/2, 6 ఇస్ ద వాల్యూ. దెన్ యూ పుట్ ఇట్ ద 6 హియర్, దెన్ ఈ 6 కి యు ప్లీజ్ యాడ్ 6 + వాట్ ఇస్ ద మల్టిప్లైర్ వాల్యూ? 6 × 1 డివైడెడ్ బై 2, దెన్ హౌ మచ్? 12/6 × 6 6 అగైన్, పుట్ ఇట్ 6 హియర్, దెన్ ఇక్కడ 4 వచ్చి ఇక్కడ అయిపోయిందండి. ఈ 4 రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డివైడ్ చేయకూడదండి, ఆల్రెడీ రిమైండర్ ఇది, దాన్ని డివైడ్ చేయడానికి ఉండదండి. 4 + ఏదైతే మీకు 4 + ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మీకు రిమైండర్ ఏమో వచ్చిందో ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇక్కడ 6 ఏదైతే ఉందో, మీరు 6ని మీరు ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ చేస్తారో, 6 + 6 × 1 అన్నారు. సో బై 2 చేసినట్లయితే 6 + 6 సరిపోయిందండి. ఓకే, 4 వచ్చింది. 4కి ఏంటి? 4కి ఎంత యాడ్ చేయాలి? 6 × 1 10. సో వాళ్ళ ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి ఇక్కడ మీకు. ఇది 2 1 అంటే 3 అండి, ఇది 0 6 6, రిమైండర్ 10. అట్లాగే సింపుల్ నెంబర్ ఇది 3 0 6 6 / రిమైండర్ 10 వచ్చింది. అంటే ఎన్ని చేసినా కూడా అలా చేయొచ్చండి, మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అంటే క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ చాలా జాగ్రత్తగా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మీరు చేసుకున్నట్లయితే మీకు అర్థం. ఇప్పుడు 18 కూడా చేయొచ్చండి, అంటే ఇది పెద్దదవుతుందండి, మరి టైం మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే జస్ట్ నేను కొంచెం వేసి వదిలేస్తానండి, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి, ఇదే నెంబర్ తీసుకోండి కొన్ని, 5 8 something like that 2 6 4 ఉంది, 18తో డివైడ్ చేయమన్నా. ఇక్కడ మధ్యలో ఒక గీత కొట్టాలండి మీరు మామూలుగా. ఇలా ఉంది. సో ఇక్కడ 18 కాబట్టి 20 వేస్తారండి, ఇక్కడ మల్టిప్లైర్ 2 అండి ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు మల్టిప్లైర్ 2 వచ్చిందో, ఇక్కడ చూడండి సింపుల్ 5 ఉందండి, 5/2 ఎంత అండి ఇక్కడ? సింపుల్ అండి, 2 × 2 ఇస్ ద నెంబర్ అండ్ రిమైండర్ ఇస్ 1, అంటే ఇక్కడ ఎంత వస్తుందండి ఆన్సర్? సింపుల్గా ఇక్కడ 2 వేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 8 తీసుకోండి, క్యారీ ఫార్వర్డ్ చేయండి. 8కి మీరు వన్
రిమైండర్ కాబట్టి 1 ఇక్కడ వేసుకోవడం మర్చిపోవద్దు. ఈ 2 ఇదండి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి రిమైండర్ 1 వేస్తే ఇక్కడ 18 అవుతుంది. ఇక్కడ 18 18 ప్లస్ ఏం చేయాలండి ఇక్కడ 2 ఇంటూ 2 అనాలి ఇక్కడ బై ఇక్కడ 2 ఉంది కదండి ఈ 2 ఇక్కడ ఇప్పుడు ఎంత అవుతుంది మీకు 18 ప్లస్ మొత్తం 4 2 అంటే 22 బై 11 ఈ 11 పట్టుకు ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలి పైన వేయాలి ఎందుకంటే రిజల్ట్ అండి దిస్ ఇస్ కాల్డ్ రిజల్ట్ కదండి ఫైనల్ గా మీకు వచ్చే రిజల్ట్ ఇక్కడ 11 కాబట్టి ఇక్కడ 1 వేసి ఇంకో 1 ఇక్కడ వేయాలండి ఇలా మర్చిపోవద్దు చూసారు ఈ మర్చిపోకూడదండి క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ వచ్చినటువంటి రిమైండర్ ఎక్కడ వేయాలి ఈ ఫైనల్ ఆన్సర్ లో వచ్చినటువంటి రిజల్ట్ రిజల్టే పైన వేస్తాం రిజల్ట్ దిస్ ఇస్ ద రిజల్ట్ కాలం అంటారండి దీన్ని కన్ఫ్యూజ్ అవద్దు రిజల్ట్ కాలం ఇక్కడ వచ్చిన రిజల్ట్ పైకి తీసుకెళ్ళిపోతాం మీరు నెక్స్ట్ ఒక 2 ఉంది 2 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమో ఇక్కడ ఏంటి మీకు రిమైండర్ ఏం రావాలి కాబట్టి ఓన్లీ 2 ఏ వస్తుంది మీకు ఆ 2 వచ్చినప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ 11 ఇంటూ 2 అనాలండి ఇక్కడ 1 ఇంటూ 2 అనకూడదు మల్టిప్లైర్ వాట్ ఇస్ ద మల్టిప్లైర్ వాల్యూ 11 ఇంటూ 2 24 వస్తుందండి 24 బై 2 12 12 అంటే డైరెక్ట్ గా ఇక్కడ 2 వేసి ఇక్కడ 1 వేయాలండి నెక్స్ట్ 6 కింది 6 కి ఏం చేయొచ్చండి ఇక్కడ సింపుల్ గా 6 ప్లస్ ఇది 12 అండి వాట్ ఇస్ ద మల్టిప్లైర్ వాల్యూ 12 మల్టిప్లై విత్ 2 24 30 బై 2 15 అండి 15 అంటే ఏం చేయొచ్చండి సగ్గాను ఇక్కడ 1 వేసుకోవడం ఇక్కడ 5 వేసుకోవడం అక్కడ కదా అయిందండి ఇప్పుడు ఈ 4 ఉంది 4 కి ఏం చేస్తాం సింపుల్గా 4 ప్లస్ ఏం చేస్తాం 4 ప్లస్ 15 ఇంటూ మల్టిప్లై ఎంత 15 ఇంటూ 2 15 ఇంటూ 2 అంటే ఎంత 30 30 ఇంటూ 30 4 అంటుంది ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఇది కలపాలి కదండి 2 ప్లస్ 1 ఎంత 3 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 దిస్ ఈస్ 5 రిమైండర్ ఎంత అంటే 34 కానీ ఆన్సర్ రిమైండర్ 34 ఉండదండి ఇక్కడ ఎందుకని మనం దేంతో ఇక్కడ మనం మల్టిపుల్ చేస్తున్నాం మనం ఇక్కడ 18 తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 34 లో 34 రిమైండర్ ఉండదు కాబట్టి ఒకటి ఇక్కడ తీసుకొస్తామండి ఇక్కడ అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి 3236 3236 34 నుంచి మీరు 18 తీసేస్తే ఎంత అండి 16 అది సో ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రిమైండర్ అనేది మోర్ దాన్ 18 ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ యాడ్ చేసుకుని చక్కగా ఆ 34 నుంచి తీసేస్తే ఇక్కడ వచ్చింది చూసారా ఏమంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అనేది ఈ వాల్యూ మీరు ఏదైతే ఇక్కడ ఇక్కడ చేస్తారో రిజల్ట్ వచ్చి పైకి వెళుతుంది క్యారీ ఫార్వర్డ్ వచ్చి ఇక్కడికి వెళ్తుంది ఈ ఇక్కడ వేసుకునేదంతానేమో క్యారీ ఫార్వర్డ్స్ ఇక్కడ వేసుకునే అన్ని కూడా రిజల్ట్స్ రిజల్ట్ లో మోర్ దెన్ 1 డిజిట్ వస్తే ఇలా క్యారీ ఫార్వర్డ్ వేసుకుంటాం ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఆ క్యారీ ఫార్వర్డ్ ఈ నెంబర్ పక్కన వేసుకుంటే సరిపోతుంది 8 అంటే 180 లెక్క అండి సో ఇది సో అలాగే 17 కి ఏదైనా కూడా మీరు చేయొచ్చండి ఎనీ నెంబర్ దట్ యూ కెన్ డూ నౌ చాలా సింపుల్ గా డివైజన్ మీరు చక్కగా చేసుకోవచ్చు 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్లాగే ఇంకా కొన్ని సింపుల్ డివిజన్స్ ఏమైనా ఉన్నా 2 చెప్తానండి అంటే 2 కొంచెం పెద్ద డివిజన్స్ కూడా సో దట్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం బాగా పెరుగుతుంది 9 ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో ఒక నెంబర్ వేస్తానండి కంప్లీట్ కొత్త మెథడ్ అండి ఆ మైండ్ సెట్ లో బయటికి రండి మనని అంటే ఏ నెంబర్ అయినా చేసే మెథడ్ అండి ఇది 3 8 9 8 2 73 తో డివైడ్ చేయమన్నా జనరల్ గా అంటే ఇంత ముందు చెప్పిన 18 19 అంటే అలా చేయగలరండి ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్లు వచ్చింది అనుకోండి వేరే మెథడ్ చేయాలి అంటే మీరు అనుకోసారి మరి ఈ మెథడ్ ఏం తీసారంటే ఈ మెథడ్ వేరే ఏ నెంబర్కైనా అక్కడ ఆ నెంబర్కి అలా ఈజీగా ఉన్నప్పుడు అండి ఇది డిఫరెంట్ నెంబర్ ఉన్నప్పుడు ఈ విధంగా మేము చేసినాము దీన్ని వెరీ సింపుల్ అండి మీరు చేయడానికి ఇందులో పెద్ద అంత ఏముండదండి చక్కగా ఏదైతే మీకు ఉందో ఇలా రాయండి లాస్ట్ డిజిట్ ఇక్కడ వేసుకోండి చక్కగా ఇలా వేయండి త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఏదైతే ఉందో వేసుకోండి ఒకసారి 2 అక్కడ వేసారా సరే 2 ఇక్కడ వేయకపోండి ఎలాగైనా పర్లా పైన నేను తీసేస్తాను ఇంకా ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటారంటే
सो इधी मन एलांटे अंत कुछ प्लेयर्स एक्व का दी ऐक् दी 73 तो मैं मल्टिप्लाई चेयरंटे एम चेयरंटे अंटे इक्कड़ ई 7 इक्कड़ वेसुकोनी 3 पाई वेसुकोवालंटे अंटे चूडंडि ई 3 पाई कि पोवालि आ इदि ओक कर्व लनु पेडुतुन्नानु सो दट मीकु कन्फ्यूजन लेकुंडा उंटुंदि चक्कगा इप्पुडु चूडंडि फस्ट इक्कड 7 तो मीरु डिवाइड चेसुकुंटे वेल्लालंटे 3 अनेदि 7 कंटे तक्कुवगा डिवाइड चेयालि कबट्टि 3 8 2 डिजिट्स तीसुकुंदामंडि 3 अंड 8 अंत इकेंटे पक्न रास्ता इक 38 अंत फस्ट स्टेप अंटे डीटेल रास्ता 38 बै 7 एंत 5 रिमैंडर 3 इन आ 5 एक्टे इकड़े अंत रिजल्ट आंसर कदमी 5 इकड़ 3 वी 38 तरह वेयर रिमैंडर इकड़े रिमैंडर इप्ड नैक्स्ट नंबर एंत 39 39 మళ్ళీ 7 తో మీరు డివైడ్ చేస్తారండి ఇక్కడ ఇక్కడతో అయిపోలేదండి ఈ పైన ఉన్న వాల్యూ కూడా మరి ఇంపార్టెన్స్ ఉండాలి కదా ఇది ఓన్లీ 7 తో డివైడ్ చేసుకెళ్తే రాదు కదండి ఈ 3 ఉంది కదా ఇక్కడ వచ్చేండి రిజల్ట్ ఇంతకు ముందు కాన్సెప్ట్ అనండి రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ ని ఈ వాల్యూ తో మల్టిప్లై చేయాలండి అంటే మైనస్ ఏదైతే ఉందో మైనస్ 5 ఇంటూ రిజల్ట్ ఇంటూ దిస్ మల్టిప్లైయర్ ఇప్పుడు ఎంత వచ్చింది 39 బై 7 అంటే మీకు 39 ఎంత వచ్చింది మైనస్ 5 ఇంటూ 3 సారీ అంటే మొత్తం కలిపి డివైడ్ చేయాలండి ఇప్పుడు ఎంత అవుతుంది మీకు 24 24 బై 7 ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది మీకు 3 30 అంటే 3 ఇస్ ది రిజల్ట్ 13 మీకు రిమైండర్ అండి 3 ఏ కదండి ఇది సో మీకు ఓవరాల్ గా మీకు ఎంత అవుతుంది అంటే 3 3 ఉండండి ప్లేసర్ పోట్లేదు 3 3 ఓకే ఈ 3 ఇక్కడ వేసాను ఆ రిజల్ట్ ఏదైతే మీకు 3 వచ్చిందో 3 ఇక్కడ చేస్తాము రిమైండర్ ఏదైతే వచ్చిందో ఈ రిమైండర్ ఆల్్రెడీ 39 మనం ఆల్్రెడీ చేసాం కాబట్టి ఇక్కడ చేయాలి ఇది సెకండ్ స్టెప్ అయ్యిందండి థర్డ్ స్టెప్ చూస్తాను అన్నమాట ఇప్పుడు ఇక్కడ చేస్తానండి థర్డ్ స్టెప్ లో మీకు వాల్యూ ఎంత అంటే ఇక్కడ 38 అండి ఇక్కడ 38 లో ఎంత తీసేయాలి ఈ రిజల్ట్ ఇంతకు ముందు వచ్చినటువంటి రిజల్ట్ లోంచి రిజల్ట్ ప్లస్ మల్టిప్లై చేయాలండి 3 ఇంటూ 3 చూడండి రిజల్ట్ 3 ప్లస్ ఈ మల్టిప్లైయర్ 3 ఈ రెండు మల్టిప్లై చేయాలి రిజల్ట్ విత్ మల్టిప్లైయర్ రిజల్ట్ విత్ మల్టిప్లైయర్ అంతే సింపుల్ 3 इंटू 3 बै 7 मोल याज यूजल इपड़े 33 ली 7 तो 29 बै 7 अंटी 29 बै 7 अंटे 41 सो 4 अने रिजल्ट कंफ्यूज अवद 4 अने रिजल्ट अंडी सो आटोमेट 4 अने वे वन एदे वन अने रिमैंडर हो 38 अर्थात वन इकड़कोचे पक इकट्ठे इपड़ फोर् थर्ड स्टेप फोर्थ स्टेप अंडी इकड़ा अंत रिमैंडर वा मैं फोर्थ स्टेप 12 वी इक 12 माइनस एम चेस्ट इक मल्टी 4 इंटू मल्टीप्लायर 3 अंडी इक मैं डिवाइड 7 तो डिवाइड चेयकूद इंतक मुझे 18 19 मल्टीप्लाई एपड़े रिमैंडर दच्चारो दाखिल डिवाइड कुदरद डिवाइड अनेवन अने ओनली यह बाक्स नंबर वर्ती है रिमैंडर वो इंक डिवीजन उड़दान आल डिवीजन अड़क की सो जीरो वो सो जीरो आटोमेटिक जीरो रिमैंडर अवतेंगे सो मे आंसर वे 534 इज द आंसर ओसार रिपीट कंफ्यूज अवद्दु नंबर तरह चक्कर 73 तो डिवाइड चेयर का बट्टी फर्स्ट डिजिट इकड़ी सेकंड डिजिटे सेकंड डिजिटे अभी पैन वे सो सेकंड डिजिट पैन वेको सो ई 7 तो लोपल नंबर अंटे मल्टिप्लाई चेयाली सो फस्ट 3 तो मेरे मल्टिप्लाई चेयलेर काबट्टी 38 तो मेरे डिवाइड 38 तो डिवाइड तरह 5 एदैते वच्चिन रिजल्ट इक्कड वेस्तारंडी एदैते मीकु रिमैंडर उंदो रिमैंडर 38 तरह वेयालंडि 3 तरह वेयकूडदु एंदुकंटे मीरु 38 कलिपि मीरु डिवाइड चेशारु काबट्टी राइट वेरी गुड नेक्स्ट वच्चेटप्पटिकि एमवुतुंदंटे मीकु नेक्स्ट नंबर 38 अयिपोयिंदंडि 39 इज द नंबर नेक्स्ट नंबर नैक्स्ट नंबर 83 అనకూడదు కన్ఫ్యూజ్ అవ్వద్దు 38 అయిపోయింది పక్కన పెట్టండి 3 మనకు వచ్చినటువంటి రిమైండర్ కాబట్టి ఆ 3 కి 9 యాడ్ చేస్తారు 39 ఇక్కడ 83 అనకూడదు కన్ఫ్యూజ్ అవ్వద్దు 39 లోంచి ఎంత తీసేయాలి ఈ ఒక నంబర్ ఉంది కాబట్టి ఈ ఒక మీకు లేటెస్ట్ గా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే సింగిల్ డిజిట్ ఉందో ఆ డిజిట్ ని ఈ 3 తో మల్టిప్లై చేసి దాన్ని తీయాలి 5 * 3 15 తీసి 7 తో డివైడ్ చేశా మళ్ళీ 3 3 వచ్చింది 3 ఇస్ ద రిజల్ట్ అగైన్ 3 ఇస్ ది
రిమైండర్. ఈ త్రీ ఎక్కడే అంటే 39 ఆల్రెడీ నెంబర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నెంబర్ కి యాడ్ చేయండి. ఈ త్రీ ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ 93 అవ్వదు అంటే నెక్స్ట్ నెంబర్ 38 అవుతుంది. 38 వచ్చింది. 38 ఏదైతే ఉందో 38 దీనికి ఇంతకు ముందు నెంబర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ వేసాం కాబట్టి ఇంతకు ముందు నెంబర్ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 3 9 కాబట్టి ఇక్కడ వేసాను నేను బై 7 వేసా 29 బై 7 419 మీకు సింపుల్ 4 ఇక్కడ వేసా 1 ఇక్కడ వేయడానికి అవకాశం లేదు ఎందుకంటే నెంబర్స్ అయిపోయినాయి. రిమైండర్ లో పట్టుకు 12 వేసాను నేను. ఈ 12 మైనస్ ఇంతకు ముందు చూసినటువంటి రిజల్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 4 కి ఈ 3 ఏదైతే ఉందో దాని గాని మల్టిప్లై చేసినట్లయితే మల్టిప్లైర్ తో ఆ వాల్యూ 12 వస్తుంది. ఇక్కడ డివైడ్ మనీ బై 7 వేయకూడదు. రిమైండర్ లో వచ్చిన వాల్యూ ఎప్పుడు వేయకూడదండి. ఏ మెథడ్ లో కూడా వేయకూడదు. ఓన్లీ ఇక్కడ 0 వచ్చింది. దిస్ ఇస్ అవుట్. అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం స్లోగా చెప్పాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా నేను అంత స్లోగా చెప్పాను, కొంచెం స్పీడ్ చెప్తానండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇందులో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ నెంబర్ నేను 523 వేసానండి. వెరీ సింపుల్ నెంబర్. దేంతో నేను డివైడ్ చేయమని 21తో డివైడ్ చేయమన్నా. సింపుల్ గా 3 తర్వాత మీకు తెలిసిందే ఓ నెంబర్ వదిలేసి మరి ఇలా పెట్టుకోవాలి, దీన్ని ఇలా పెట్టుకోవాలి, ఇలా గీత గీయండి. ఫస్ట్ అలవాటు అయ్యే వరకు చక్కగా ఇలా ఇలా చేసుకోండి మీరు. ఏదైతే మీకు 21 ఏదైతే వచ్చిందో 2 ఇక్కడ వెయ్యాలి, 1 పైన వెయ్యాలి. ఈ 1 ఏదైతే ఉందో అది మల్టిప్లైర్ అంటే ఈ 1 మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. 1 ఈజ్ నథింగ్ బట్ 1. ఈ 1 పైన వెయ్యాలి. ఇది 3 ఇక్కడ వచ్చింది. సో దీనికి ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఏదంటే 5 ఉందంటే దీని ఫస్ట్ స్టెప్ ఏంటి 5. ఇది 2 ఉందండి, 2తో వెయ్యాలి. ఎందుకంటే అంటే 5 అనేది 2 కంటే ఎక్కువ కాబట్టి ఒక డిజిట్ సరిపోయింది నాకు. 5/2 వేసా. 5/2 వేస్తే ఏమొచ్చిందండి మీకు సింపుల్ గా 2, 1 వచ్చిందండి. 2 ఈజ్ ద రిజల్ట్, 1 ఈజ్ ది రిమైండర్. ఇక్కడ చేశానా, ఇది నేను చెరిపి 1 ఈజ్ ద రిజల్ట్ 2 అండి. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది చూసారా. 1 ఎక్కడ వేయాలి, ఇక్కడ వేయాలండి 1. సెకండ్ స్టెప్ పక్కన వేసుకుందాం అండి. ఇక్కడైతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం, పక్కన వేయాలి కాబట్టి 12 ఉందండి ఇక్కడ. ఈ 12 నుంచి ఫస్ట్ తీయాలి, ఎంత తీయాలి, ఈ లేటెస్ట్ గా వచ్చిన రిజల్ట్ మల్టిప్లై చేయాలి. 12 - 2 × 1 చూడండి, కొంచెం అలవాటు అయితే మీకు ఈజీ అనిపిస్తుంది. 10 అవుతుంది. దేంతో డివైడ్ చేయాలి, మీకు దేంతో డివైడ్ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. సో 10/2, సో ఎంత అవుతుంది మీకు 5 0. సో 5 ఇక్కడ వేసుకోవాలి చక్కగా మీరు రిజల్ట్లో. ఇది రిజల్ట్ కాలం అంటది. 5 ఇక్కడ వేసుకున్న తర్వాత 0 వచ్చింది కాబట్టి 0ని మీకు ఎక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ మూడో స్టెప్ రిమైండర్కి వచ్చా. రిమైండర్కి వస్తే 3 వచ్చింది ఇక్కడ. 3లోంచి ఎంత తీసేయాలి చెప్పండి. ఇక్కడ 3లోంచి లేటెస్ట్గా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే మీకు ఉందో 5 5 × 1 ఈ మల్టిప్లైర్ 1 ఈ 5 మల్టిప్లై చేస్తే 5 × 1 అని చెప్తారు మీరు. అప్పుడు ఎంత అవుతుందండి -2. ఇది ఇంపార్టెంట్. ఇలా మైనస్ వచ్చినప్పుడు కూడా మీకు తెలియాలి కాబట్టి సో లక్కీగా బాగానే వచ్చింది. సో -2 వచ్చిందండి. సో ఇప్పుడు ఈ -2 ఏదైతే మీకు వాల్యూ వచ్చిందో ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మామూలుగా ఆన్సర్ ఎంత దీనికి, సింపుల్ ఆన్సర్ ఎంత చెప్పండి, 25 -2. మైనస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ పక్క నుంచి 1 తీసుకురండి. ఈ పక్కకి పక్క నుంచి తీసుకొస్తే ఇక్కడ 24 అవుతుందండి. 1 తీసుకురావడం అంటే మీనింగ్ ఏంటి, 21 తీసుకురావడం అండి. 1 అంటే మీనింగ్ ఏంటి, దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నాం అండి, 21తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇది నథింగ్ బట్ ది 21 నుంచి 2 తీస్తే ఎంత అండి, 19. దిస్ ఇస్ ఆన్సర్. ఇక్కడ 1 తీసుకురావడం అంటే పొరపాటు 10 తీసుకొస్తారు, 10 కాదండి. ఒక్కటి తీసుకురావడం అంటే డివిజన్ అండి ఇది. ఇది ఇస్ నాట్ ఏ మల్టిప్లైయింగ్ ప్రాబ్లమ్, ఇది డివిజన్ కాబట్టి 1 అంటే ఇస్ నథింగ్ బట్ ద 2. 1 టైం అంటే 21. మల్టిప్లికేషన్ ఇస్ డిఫరెంట్ అండి. సో 21 ఈ పక్క తీసుకొచ్చి దీన్ని పాజిటివ్ చేస్తున్నాను. రిమైండర్ -2 కదండి, 19 రిమైండర్ అవుతుంది. ఈ 24 అనేది మనకి రిజల్ట్ అవుతుంది. 24 19 అనేది సరిపోతుంది మీకు. సో అక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఆ రకంగా మీరు దాన్ని అటు ఇటు తిప్పు. ఒకవేళ ఇక్కడ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇటు ఇటు సైడ్ తీసుకొస్తామని యాడ్ చేస్తున్నాం. బోత్ వేసండి, డోంట్ కన్ఫ్యూజ్ లెక్క. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తే ఏం చేస్తున్నాం, 21 కంటే ఎక్కువ ఉంటే ఇటు తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం, ఇక్కడ తక్కువ ఉంటే ఇటు తీసుకొచ్చి కలుపుతున్నాం. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 కంటే ఎక్కువ వచ్చింది, అప్పుడు ఏం చేస్తున్నాం, దీనికి ఒకటి యాడ్ చేసుకుంటున్నాం, దీన్ని తగ్గి 19 తగ్గించుకుంటున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ చేసాం మనం. సేమ్ లాజిక్ అంతేనండి ఇక్కడ కూడా మనం చేయవలసింది. అట్లాగే చూడండి, కొంచెం స్పీడ్గానే చేస్తాను నేను. ఎంత స్పీడ్గా చేద్దామన్నా అదే అర్థం అవ్వలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ వేసానండి, 4 4 7 వేసాను, 38తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటేనంటే ఇక్కడ ఒక ఇలా గీత కొట్టండి. ఇక్కడ ఇలా నీట్గా ఈ గీతకు రావాలండి, నీట్గా ఫస్ట్ అలవాటు అయ్యేవారు. 38 అంటే 3 ఇక్కడ వేయాలండి.
8 multiplier and pi nevi yale laga. This is called multiplier. Confuse avudu. First step. 7/3. First 7 alaga 3 kante ekkuva kabatti 7/3 antamandi. Chakaga 7/3 eppude chesaro 2, 1. 2 is the result. 1 is the 1 ekkada vastaru. సింపుల్ అండి, అంటే స్పీడ్గా చేయొచ్చు మీరు. తర్వాత ఎంత వాల్యూ 17 మైనస్, ఇప్పుడు మైనస్ చేయాలి ఎందుకని లేటెస్ట్ వచ్చిన రిజల్ట్ 2 మల్టిప్లై 8, 2 × 8 ఎంత అండి 16/3. ఆటోమేటిక్గా మీకు ఎంత అవుతుందంటే 17 − 2 × 8 = 16 కాబట్టి 1/3 అంటే మీకు ఆటోమేటిక్గా మీకు 0 అవుతుంది, అట్లాగే 1 అవుతుందండి. ఇక్కడ 0 వాల్యూ వచ్చేసరికి మీకు 0 అవుతుందండి ఇక్కడ. సో 1 అనేది క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఎంత అండి, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 మైనస్ లేటెస్ట్ రిజల్ట్ 0 కాబట్టి 0 × 8 ఇప్పుడు ఎంత అవుతుందండి 0 డివైడెడ్ బై ఎంత అండి ఇక్కడ 3. 17/3 ఎంత ఇక్కడ మీకు 5 అనేది రిజల్ట్ అవుతుంది, రిమైండర్ 2 అవుతుందండి. 5 ఇక్కడ పెట్టుకుంటారు చక్కగా, 2 రిమైండర్ ఇక్కడ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 27 కి డివైడ్ చేయకూడదు, ఓన్లీ తీసేయాలి అంతే. 5 × 5 మల్టిప్లై బై 8, 5 × 8 = 40. ఎంత వచ్చిందండి ఇక్కడ −13. ఇప్పుడు రిజల్ట్ ఏంటి, ఇప్పుడు నేను చెప్తాను మీకు రిజల్ట్ వేసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఉంటుంది. ఇప్పుడు మీకు ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందండి 205 − 13. ఇప్పుడు కూడా సేమ్ అండి, ఎంతో మనం మల్టిపుల్ డివైడ్ చేస్తున్నాం, 38 డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక నెంబర్ ఇటు తెచ్చుకుందాం మనం. అంటే 204/38 తీసేయండి. 38 నుంచి మీరు 13 తీసినట్లయితే 25 వస్తుంది. సో 25 ఇస్ ద ఆన్సర్. చూసారు ఇక్కడ −13 వస్తే కంగారు పడవలసిన అవసరం లేదండి. ఒకటి ఇటు తెచ్చుకోండి, 1 తెచ్చుకోవడం అంటే 38 తెచ్చుకోవడం, ఇక్కడ 38 నుంచి 13 తీస్తారు ఇంతకు ముందులాగా. 204 రిమైండర్ అంత అంటే 25 ఇస్ ద ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ వెళ్ళినట్లయితే అంటే ఇంకొక నెంబర్ ఏదో ఒక నెంబర్ మీరు వేసుకోవచ్చు అండి, అది ఓన్గా కూడా మీరు వేసేసుకోవచ్చు, వేసుకుని మీరు ట్రై చేయొచ్చు. ఒకటి చెప్తే సరిపోతుందండి మీకు. సో 16 ఏదో ఒక నెంబర్ చెప్తానండి, 1/6 × 3/8 = 4. పెద్ద నెంబర్ వేసాను. దీన్ని 128తో డివైడ్ చేద్దామండి. సో ఎప్పుడు మీరు ఏం చేయాలంటారంటే 128 అంటే 12 ఇక్కడ వేసి 8 ఇక్కడ వేయాలండి. ఇక్కడ 1 − 28 అయిద్దండి, 12 ఇక్కడ వేసి 8 వేస్తే సరిపోతుంది. 8 ఈజ్ ద మల్టిప్లయర్. చూడండి స్టెప్ బై స్టెప్, అంటే ప్లేస్ సరిపోవచ్చు, చూద్దాం అన్న సరిపోవచ్చు. ఎనీవే సో 12 ఫస్ట్ డిజిట్ 1తో చేయడానికి కుదరదండి ఇక్కడ మీకు. ఎందుకని 12 కంటే తక్కువ ఉందండి, 16 డైరెక్ట్గా తీసుకోవాలండి. ఒక డిజిట్ కింద 16/12 ఎంత అండి 1, రిమైండర్ ఎంత అవుతుందండి మీకు, సో 4 అవుతుంది. 1 ఇక్కడ చక్కగా పెట్టండి, ఇక్కడ 4 రిమైండర్ కాబట్టి 4 ఇక్కడ పెట్టండి అంతే. పెద్ద కష్టం ఏం కాదండి, ఇది జస్ట్ లాజిక్. 43 వచ్చిందండి, 43 నుంచి ఎంత తీసేయాలి, మల్టిప్లై తీసేయాలి కదండి, ఇక్కడ మల్టిప్లై తీయాలి కదండి. 43 మల్టిప్లై ఏదంటే రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్ని, దానికి ఏదైతే మీకు 8 ఉందో ఆ 8 తీసేస్తారు మీరు. 1 × 8 ఏదైతే ఉందో మీకు 1 × 8 మీరు ఇక్కడ తీయడానికి ప్రయత్నించేయండి. 1 × 8 అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ మీకు, 1 × 8 మీరు తీసారంటే సో 35 వస్తుందండి. ఇది 35ని దేంతో డివైడ్ చేయాలి మీరు, ఇక్కడ 12తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుందండి మీకు, ఇక్కడ 2 ఈజ్ ద రిజల్ట్ అండ్ ద రిమైండర్ ఈజ్ ది 11. సో ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏం చేయాలి మీరు ఇక్కడ, సో ఇది ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ చక్కగా ఇక్కడ వేసుకోండి. ఈ ఏదైతే 11 మీకు ఏదైతే వచ్చిందో ఆ 11 ఇక్కడ వేసుకోవాలండి. అది ఇప్పుడు థర్డ్ స్టెప్ చెప్తాను చూడండి. అవసరమైతే వీడియోని కొంచెం పాస్ చేసి ముందుకేనక అండర్స్టాండ్ చేసుకోండి అమ్మా, అంటే ప్లేస్ లేదు కాబట్టి నేను కొంచెం దగ్గర దగ్గరగా వేస్తున్నాను. 118 వచ్చిందండి ఇక్కడ. ఈ 118 తీసేయాలి మల్టిపుల్ వాల్యూ. ఎంత లేటెస్ట్గా వచ్చినటువంటి రిజల్ట్ 2 కాబట్టి 2ని ఈ 2కి ఈ 8తో మల్టిప్లై చేస్తే 16 వస్తుందండి. ఆ 2 − 16 అంటే 8 × 2 అయ్యాలి ఇక్కడ. 16 మీరు తీసేసి దాని తర్వాత దేంతో డివైడ్ చేయాలి, 12తో డివైడ్ చేయాలి. సో జనరల్గా మీరు డివైడ్ చేసినట్లయితే 102 వస్తుందండి. తీసేస్తే 102/12 డివైడ్ చేసినట్లయితే, సో మీకు 102/12 డివైడ్ చేసినట్లయితే మీకు 8 వస్తుందండి, రిమైండర్ వచ్చేటప్పుడు 6 వస్తుందండి.
సో ఎయిట్ ఎక్కడ వేసుకోవాలంటే చక్కగా ఇక్కడ వేసుకోండి, సిక్స్ ఇక్కడ వేయండి, మీకు వచ్చినటువంటి రిమైండర్. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది మీకు ఇక్కడ? 64 వచ్చిందండి. ఈ 64కి ఏం చేయాలి మీరు ఇక్కడ? ఓన్లీ 64 రిమైండర్ కాదండి, 64 నుంచి తీసేయాలి మళ్ళీ. లేటెస్ట్ రిజల్ట్ ఎంత? 8. 8 మైనస్ 8 మల్టిప్లై 8 కదండి ఇక్కడ. ఇక్కడ రిజల్ట్ వచ్చింది 8. 8 మైనస్ 8 ఇంటూ 8 64. సో ఆటోమేటిక్గా మీకు 0 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ డివైడ్ చేయకూడదు కొలతో, ఎందుకంటే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద రిమైండర్ 0. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ? ఫైనల్ ఆన్సర్ ఇస్ 128. సింపుల్. అంటే ఇది ప్రాక్టీస్ చేస్తే హార్డ్లీ మీకు 6-7 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదండి. సో ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి డివిజన్ అయినా కూడా చక్కగా చేయొచ్చు. మీరు ఫర్దర్గా కూడా చక్కగా అన్ని రకాల అన్ని టైప్స్ ఏవైతే ఉన్నాయో డివిజన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని నేను కవర్ అయ్యేట్గా చెప్పాను. ఫస్ట్ పార్ట్లో మనం ఆల్రెడీ మల్టిప్లేషన్స్ 2 అవర్స్ 2.5 అవర్స్ లెంగ్త్ వీడియో చెప్పామండి. అన్ని రకాల మల్టిప్లేషన్స్ ఒకే వీడియో ఉండాలని చెప్పేసి పార్ట్స్ కింద చేయకుండా చేశానండి. దాని పార్ట్ల కింద చేయాలంటే 20-30 పార్ట్లు చేయొచ్చండి. 13తో మల్టిప్లై చేయాలంటే ఏంటి, లేదా 14తో చేయాలంటే అలా కాకుండా ఒక ఫ్లోలో స్టార్ట్ అయితే వీడియో అంతా ఒకేసారి వింటే బాగుంటుందని ఉద్దేశంతో మల్టిప్లేషన్ చేయడం జరిగింది. అలాగే స్పేర్ కూడా నేను 1.5 అవర్ వీడియో చేశానండి. అన్ని రకాల స్పేర్స్ చెప్పాం. థర్డ్ కాన్సెప్ట్ డివిజన్ చెప్పానండి. నెక్స్ట్ ఫర్దర్గా స్పేర్ రూట్స్ కానివ్వండి, క్యూబ్ రూట్స్ కానీ, ఈ బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను అప్పుడు రియల్ బేసిక్స్లోకి పర్సంటేజెస్ కానివ్వండి, రేషియోస్ కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ కట్టడం ఎలా కానివ్వండి, ప్రాఫిట్ ఏ విధంగా చేయాలి, అన్ని మ్యాథమెటికల్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఒక్కొక్కటి చక్కగానే చెప్పుకుంటూ నేను ముందుకెళ్తాను. ఈ వీడియోస్ చాలా ఓపిక్గా వినండి. ఈ ఛానల్ ఏదైతే ఉందో మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు ఎటువంటి మీ ఒపీనియన్ కానీ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి చక్కగా కింద. మీకు కామెంట్ చేసినప్పుడు దానికి సమ్మీ యొక్క ఏ విధంగా మీకు అర్థమైంది, లేదా ఏదైనా డౌట్ ఉందా దాన్ని ఇమీడియట్గా ఆన్సర్ చేస్తాను. ఏదైనా ఫర్దర్గా మీ యొక్క ఒపీనియన్ చెప్పినట్లయితే ఫర్దర్గా నేను వీడియోస్ కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.